Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord, Uncle. Praise the Lord. Praise the Lord, Amma. Praise the Lord, Amma. Praise the Lord. Praise the Lord, Uncle. Praise the Lord, Amma. Praise the Lord, Amma. నిమ్మక్క ప్రైజ్ లార్డ్ నిమ్మక్క ప్రైజ్ లార్డ్ అమ్మ ప్రజల ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ హిప్సట ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లక్క ప్రైజ్ లార్డ్ నిమ్మక్క ప్రైజ్ లార్డ్ నిమ్మక్క ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లక్క క్లాస్ వస్తున్న ప్రైజ్ లార్డ్ అయితే ప్రజల నీకు ఆడియోకి వేరే పెట్టావా వచ్చింది ఈ రోజు రియాన్సి ఎలా ఉన్నావు అందరూ చెప్పండి ప్రైజ్ లార్డ్ చెప్పండి చెల్లికి ప్రైజ్ లార్డ్ రియాన్సి ప్రైజ్ లార్డ్ రియాన్సి రియాన్సి నువ్వు కూడా చెప్పు రియా నువ్వు కూడా చెప్పు అందరికి ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ రియాన్సి చెప్పాలి మరి రియా ఆ వెరీ గుడ్ నోట్ తో చెప్పాలి అన్మ్యూట్ చేసుకోమా అన్మ్యూట్ చేసుకో అన్న ప్రైజ్ లార్డ్ అన్న అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా ప్రైజ్ లార్డ్ అన్మ్యూట్ చేసుకో రియాన్సి మైక్ ఆన్ చేసుకో రియాన్సి అన్మ్యూట్ చేసుకో వాయిస్ రావట్లేదు వాళ్ళ మమ్మీ అదే చెప్తున్నారు లాప్టాప్ ప్రాబ్లం అంట అన్న ప్రైజ్ లార్డ్ చెప్పండి వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ మళ్ళీ రియాన్సి అందరికి మేము వాళ్ళకి గట్టిగా చెప్పాలిగా అప్పుడు అందరికి ఏమి పడతాం కదా గట్టిగా చెప్పు సెలీనా గట్టిగా చెప్తుంది సెలీనా ఆంజలీనా అసలు వీళ్ళు సూపర్ గా చెప్తారు గట్టి గట్టిగా ఓకే ఓకే ఈ రోజు ఎవరు ప్రేయర్ చేస్తారు మీలో నుంచి ప్రసన్న నువ్వు చేసావా నువ్వు ప్రేయర్ చేస్తావా హుసన్న చిన్న ప్రార్థన చేస్తావా చిన్నగా మాట్లాడతా వేసైతో ఓ గుడ్ బాయ్ వచ్చే మరి మోకరించు పిల్లలు మీరందరూ కూడా నీల్ డౌన్ చేయాలి చేతులు జోడించాలి కళ్ళు మూసుకోవాలి ఏసైన మా మధ్య మన మధ్యలోకి రమ్మని పిలవాలి కదా ఆహ్వానిద్దాం అప్పుడు మనకి బోల్డ్ అన్ని విషయాలు తెలుస్తా ఉంటాయి ఓకే కళ్ళు మూసుకోవాలి గట్టిగా చేసి మాకు మచ్చారం దయచేసి తండ్రి కూడా అసలు మచ్చారం దయచేసి సత్యం 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 రాష్ట్రంగా మచ్చారం దయచేసిత్రం సత్రం ఇస్లాం తండ్రి एक नाम नाम तलिया में
Very good, Hosanna. Praise the Lord. God bless you. Okay. అక్క హోసన్ నాకు మన స్పెషల్ క్లాప్స్ ఇవ్వరా మా హీరోకి. మరి నువ్వు రావాలి దానికి. హీరో చాలా చాలా బాగా చేసావు. భలే మాట్లాడవు ఏసైతో. అయితే ఏసై కూడా ఈ రోజు నీతో మాట్లాడతారు సరేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 20, 30,000. మరి హోసన ఇంట్లో టీవీ మోగుతుందా ఏంటి మనకు ఆ సౌండ్ వచ్చింది? అమ్మరు అవును హోసన ఇంట్లో ఎవరున్నారు? పెద్దలు ఉన్నారా? ఒకసారి పిల్లు అమ్మ ఒకసారి పిల్లు మైక్ ఆన్ చేసుకోండి. మాతయ్య గారు ఫోన్ మాట్లాడుతున్నారక్క. అయితే కొంచెం మరి అలాంటి పిల్లలు ప్రేయర్ చేసేటప్పుడు అమ్మా కొంచెం జాగ్రత్త తీసుకోండి. అలాంటి మాకు చెప్పేయాలన్నమాట. ఇంట్లో కొంచెం ఫోన్ మాట్లాడుతున్నారు తర్వాత చేస్తా అని చెప్పేయాలి. మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే ఇవన్నీ రికార్డ్ అయిపోతున్నాయి కదమ్మా యూట్యూబ్ లో. నెక్స్ట్ టైం పిల్లలు ఎవరైనా సరే మీకు ప్రార్థన చేయమని చెప్పేటప్పుడు మీ ఇంట్లో ఏ సౌండ్స్ లేకుండా మీరే జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ అలా జాగ్రత్త తీసుకోలేని సమయంలో మాకు చెప్పేయాలి, సారీ అండి సౌండ్స్ వస్తున్నాయి చేయలేము అని చెప్తే అప్పుడు మేము వేరే వాళ్ళకి ఇస్తాం. ఓకేనా? రైట్ ఓకేమా. ఆల్ ది బెస్ట్. ఓకే జాయల్ జాషువా చక్కగా మోకరించినాను. అందరు మోకరించారు ఇవాళ. చాలా ఫస్ట్ వచ్చాడు జాషువా. వెరీ గుడ్. ఇంకా ఎవరు? నేను చూస్తున్నాను మిమ్మల్ని. చూసిన తర్వాత నేను కళ్ళు మూస్తా. ప్రియాన్షి మోకరించావా? కొంతమందికి అమ్మా కళ్ళు మూసుకోవడం చాలా కష్టం అవుద్ది కాబట్టి ఒక కర్చీఫ్ తో కళ్ళు కట్టేసుకోమని చెప్పండి అమ్మా. లేకపోతే ఎంత కష్టమో కళ్ళు మూసుకోవడం. పిల్లలు ఇప్పుడు నాకు చెప్పండి మీరు ఎంతమంది మేము కళ్ళు మూసుకుంటాము అస్సలు కళ్ళు తెరవు మన ఎంతమంది చెప్తారు? ఇలా చూపించండి నాకు. ఇలా ఇలా చూపించిన వాళ్ళు చక్కగా అంటే మనం ఇలా మూసుకోకర్లా కానీ మనం ఇలా మూసినా కూడా కళ్ళు ఇలా మూసేసి ఉంచాలి కదా. నేను ఆమెన్ అనే వరకు కూడా మీరు తెరవను అన్న వాళ్ళందరూ నాకు ఇలా చూపించండి ప్రామిస్. ఓకే ఏసైతో మనం ప్రామిస్ చేస్తున్నాం కదా ఏసయ్య. నేను ఇంకెప్పుడు కళ్ళు తెరవను ఏసయ్య. ఇన్నిసార్లు తెరిచేసాను ఏసయ్య. సారీ ఏసయ్య ఇక నుంచి నేను కళ్ళు తెరవను కదా చెప్పారా మీరందరూ? అయితే ఆ చేతులు ఇలా జోడించేయండి. ఓకే నేను చూడను కానీ పాస్టర్ అంకుల్ ఉన్నారు కదా మిమ్మల్ని అందరిని అబ్జర్వ్ చేస్తారు ఎవరు కళ్ళు తెరుస్తున్నారా. జ్యోతి కళ్ళు మూసుకోండి. ఇంకా కళ్ళు మూసేయాలి. ఓకే చేతులు జోడించాము అంటే కళ్ళు మూసుకొని ఒకవేళ మేము ఏమన్నా చెప్తుంటే అలా వినాలి. వెంటనే ప్రార్థనలోకి వెళ్తాం. ఓకేనా పిల్లలు? ఏం జాయల్ కళ్ళు మూసుకో. జయంత్ అండ్ సోనిక ఇంకా స్లెప్ చూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి ఏసయ్య మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి మరి యొక్క దినము ఇంత సంతోషకరమైన సమయము మాకు ఇచ్చినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఏసయ్య మరి ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేము ఇక్కడికి చేరగలిగాం తండ్రి. మరి ఈ నెట్వర్క్ అనేక మందికి ప్రాబ్లం అయ్యి ప్రభా మరి సరిపోకగానే తండ్రి ఎంతమంది అయితే అటెండ్ కాలేదో ప్రభా వారందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. వారు చాలా త్వరలో అటెండ్ కాగలగటానికి మీరే సహాయం చేయండి తండ్రి. అలాగే నేను ఎంతో మంది ప్రభా బిడ్డల అవకాశం ఉన్నానైనా మరి సమయాన్ని వినియోగించుకోవట్లేదేమో ప్రభా వారందరితో మీరు మాట్లాడండి తండ్రి. అనేక మందిగా ఉండే ఈ సండే స్కూల్ ప్రభా మరి బిడ్డలు తగ్గకుండా ఉంటాను కూడా మీరే సహాయం చేయండి. మేము ఎంత మంది అయితే ఇక్కడ ఉన్నామో ప్రభా మేము అంతమంది కొరకు మిగతా అంతమంది కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ఇదంతా కూడా ప్రభా అనేక మంది రాగలగటానికి తండ్రి అనేక మంది అనేక విషయాలు నేర్చుకోవడానికి ప్రభా మీరే కృప చూపించండి తండ్రి. మరి మా ఎదురుగా ఉన్న దినాలు రాబోయే దినాలు ఎంతో భయంకరమైన దినాలు ప్రభా. అందుకొరకు మీరు మమ్మల్ని బలంగా స్థిరపరుస్తున్నారు ప్రభా. ఆత్మీయంగా మమ్మల్ని ఇంకను వృద్ధి చేస్తున్నారు ప్రభా. మరి ఆ విషయాన్ని బిడ్డలందరూ తెలుసుకొని అటెండ్ కాగలగటానికి సహాయం చేయండి. మరి ఇంకను ప్రభా అన్ని విషయాలు బిడ్డలు యాక్షన్ సాంగ్స్ చేసేటప్పుడు కానీ తండ్రి వాళ్ళు పాటలు పాడేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు నేను మరి మెమరీ వర్సెస్ చెప్పడానికి అలాగే వర్క్ చూపించడానికి తండ్రి అలాగే వాక్యం వినేటప్పుడు అన్ని విషయాల్లో కూడా తండ్రి ఎక్కడ దుష్టుడు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి సహాయం చేయండి. అలాగే బిడ్డలందరూ కూడా ప్రభా ఎంత ఆసక్తితో వచ్చినారు ప్రభా చివరి వరకు కూడా తండ్రి వాళ్ళు ఎవరు వీడియోస్ ఆఫ్ చేయటం కానీ తండ్రి మరి ఇతర ఇతర పనులు చేసుకోవటం కానీ నాయన బయట వాళ్ళకి బయటకు వెళ్ళి లోపలికి రావటం కానీ ఇవన్నీ కూడా
ప్రభు వాళ్ళు కట్టిపెట్టి తండ్రి ఎంతో భయము భక్తితో ప్రభు ఇక్కడ కూర్చోగలగటానికి మీరే సహాయం చేయండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతున్నారు ప్రభు, ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తున్నారు తండ్రి, అందుకు నీకు స్తోత్రాలు. ఇక్కడ అనేక మంది గురించి ప్రార్థనలు చేసినప్పుడు ఎన్నో గొప్ప జవాబులు మేము రుచి చూచి ఉన్నాం ప్రభు, అందుకు నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి మరి ఈ కార్యక్రమాన్ని అంతా నడిపిస్తున్న అన్నను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. నాయన సమయం లేకపోయినప్పటికీ తండ్రి, అలసిపోతున్నప్పటికీ ప్రభు నువ్వు ఇచ్చిన గొప్ప ఆసక్తిని బట్టి తండ్రి మమ్మల్ని అందరినీ ఈ రీతిలో నడిపించడానికి నువ్వు ఇస్తున్న జ్ఞానాన్ని బట్టి అన్నను బట్టి కుటుంబాన్ని బట్టి మరి ఒక్కసారి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకను రావాల్సిన దీవెనలన్నీ మెండుగా దయచేయండి. అలాగే మమ్మల్ని అందరినీ మీరు దీవించండి ప్రభు. మేమందరం కలిసి ఒక మాటగా ఇక్కడ చేస్తున్న ప్రతి పనిలో ప్రభు మీ కృప మెండుగా దయచేయండి తండ్రి. కార్యక్రమం అంతటిని మీ చేత పెడుతున్నాం తండ్రి. మరి ఆరంభం నుంచి ప్రభు ముగింపు వరకు కూడా ఈ కార్యక్రమంలో ఎవ్వరికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయమని అడుగుచ్చు. మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి వినయంతో ప్రతిమలాడి పెడుకొని చిన్నాము తండ్రి. ఆమేన్. కొంచెం మూస్తున్నాడు జాయిస్, ఆసేపు కళ్ళు తెరిచే ఉన్నాడు. సెలీనా కళ్ళు మూస్తుంది, తెరుస్తుంది, మూస్తుంది, తెరుస్తుంది. పిల్లలు వింటున్నారా? తర్వాత అన్నా గ్రేస్ ఇది బ్యాచ్ ఉన్నారు కదా నలుగురు, అందులో ఆ లాస్ట్ ఉన్న రెడ్ షర్ట్ అబ్బాయి మాత్రం తెరిచే ఉన్నాడు. వీళ్ళందరినీ పించి ఈ రోజు వీడియోలో చూసుకోండి, ఎవరి వీడియోలో అందరినీ పించేసాను చక్కగా. ఎవరు కళ్ళు మూసుకోలేదో చక్కగా పెద్దగా కనిపిస్తుంది యూట్యూబ్ లో చూసుకోండి. ఈరోజు పిల్లలు మీకు పించేయటం అంటే ఏంటో తెలుసా? పించేయటం కూడా ఇంతలానే వస్తారు. ఏదో చిన్నగా అనుకుంటున్నారేమో. మీరంతా కనిపించిపోతారు. మీరు ఏ చెడ్డ పనులు చేస్తున్నా, పక్క వాళ్ళు గిల్లుతున్నా, లేకపోతే వినకుండా ఇంకేదో రాసుకుంటున్నా, లేకపోతే పేపర్లు చింపుతున్నా, మేము పిన్ చేసి చూస్తా ఉంటాం కదా మిమ్మల్ని. పిన్ అంటే మరేమో కాదు, ఇంత పెద్దది అంటే ఎవరైనా లెసన్ చెప్తున్నప్పుడు లెసన్ మామూలుగానే మీకు కనిపిస్తుంది, మేము పించేసి చూసినప్పుడు మాకు మీరు ఇంత పెద్దగా కనిపిస్తారు. మీ చుట్టూ ఉన్న అన్ని కనిపిస్తాయి, మీరు ఏం చేస్తున్నారో కనిపిస్తుంది. మీరు కావాలంటే యూట్యూబ్ లో రికార్డ్ అయిపోతాయి అవన్నీ కూడా. యూట్యూబ్ లో రికార్డ్ అవుతున్నాయి కాబట్టి మీరు అవసరమైతే రేపు ఒక్కసారి చూడండి. ఇవాళ ఎవరెవరో కళ్ళు తెరిచారు వాళ్ళందరూ నంకులు పిన్ చేశాను అంటున్నారు కదా, పిన్ అంటే ఏంటో రేపు మీకు అర్థం అయిపోతుంది. ఓకేనా పిల్లలు? కాబట్టి పిన్ చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి. పిన్ చేశారంటే మీ బండారం బయటపడిపోయినట్టే. ఎవరెవరు ఏం చేసినా కనిపించిపోద్ది పిల్లలు, ఇంత పెద్దగా కనిపించిపోద్ది పిల్లలు. మనకు కనబడదు, అంకుల్కి కనిపిస్తుంది అక్కడ. అది రేపు పొద్దున యూట్యూబ్ లో వచ్చేస్తుంది. ఓకేనా పిల్లలు? అర్థమైందా పిన్ చేయటం అంటే ఏంటో? ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ అంకుల్. యా సారీ, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అక్కా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్కా. ప్రైజ్ లార్డ్ పిల్లలు. Praise the Lord. మరి ఇవాళ నుంచి మళ్ళీ ప్రేయర్ చేసినప్పుడు కళ్ళు మూసుకుంటారు కదా పిల్లలు, గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ కదా. ఒకసారి మీ చేతులు చూపించాను ఇలాగా, వెరీ గుడ్. ఏసయ్యతో మాట్లాడేటప్పుడు మనం కళ్ళు మూసుకోవాలి, చక్కగా శ్రద్ధగా వినాలి. ఆంటీ వాళ్ళు ఏం ప్రేయర్ చేస్తున్నారు, అక్క వాళ్ళు ఏం ప్రేయర్ చేస్తున్నారు అని శ్రద్ధగా విని మనం కూడా ప్రార్థనలో ఏకీభవించాలి. ఓకేనా పిల్లలు? వెరీ గుడ్. యాక్షన్ సాంగ్ చేద్దామా? రెడీగా ఉన్నారా?
ఎలా చేశారో తెలుసా మన పిల్లలు వాళ్ళ సీలింగ్ అంత పైకి ఎగిరిపోయారు. అసలు ఎక్కడ చాలా చాలా పెద్ద పెద్ద గంతులు వేస్తూ నవ్వుతూ చేశారు పిల్లలందరూ.
అవును పిల్లలు సూపర్ అన్నా చాలా చాలా బాగా చేశారు తీసుకెళ్లి పోయావా ఈ రోజు ఏంట్రా ఈరోజు పంజాబ్ తీసుకెళ్ళిపోయింది మరే మరే భలే భలే అనేసరికి మన వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు సూపర్ అక్క థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మిన్నీ అక్క థ్యాంక్ యూ రాజేష్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే అక్క రేచల్ కూడా సూపర్ చేసుకుంటూ వచ్చింది అక్క రేచల్ చాలా బాగా చేసింది అవును రేచల్ తల్లి గాడ్ బ్లెస్ యు నాన్న చాలా బాగా యాక్షన్ సాంగ్ చేశావు వెరీ గుడ్ ఓకే మీ హోంవర్క్ కూడా చూపించేసే నీతోనే స్టార్ట్ చేస్తా Praise the Lord. Homework chupicham. Unmute chesko. Em cheptunna? Thank you, akka. Thank you. Ah, okay, okay. God bless you, Thalli. Nana, ni homework chupichu. అలసిపోయింది అప్రిసియేషన్ లో అవర్స్పోకుండా చూసుకోవాలి ఓకే రేచల్ బా చేసావ్ ఓకే బా రాస్తున్నా బైబిల్ చదివి ప్రేయర్ చేసుకున్నావా బైబిల్ చదివి ప్రేయర్ చేసుకున్నావా రేచల్ ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఓకే రేచల్ చాలా 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 బాగా చేసావ్ అందులో ఉన్న ఐటమ్స్ కంటే నీ బాస్కెట్ వండర్ఫుల్ గా ఉంది రేచల్ సూపర్ సూపర్ గా ఉంది 1 2 3 4 5 6 7 8 వెరీ గుడ్ వెరీ గుడ్ రేచల్ ఎంత ఎక్స్ప్రెషన్ ఇచ్చిందో పోస్ట్ చేస్తది అవునవును మా నిర్మలమ్మ చప్పట్లలో ఉంటాయి థ్యాంక్ యూ అన్న కాదు అలంకృత చక్కగా యాక్షన్ సాంగ్ చేస్తుంటే ఆహ్లాదిత కూర్చుంది ఎందుకు బాలేదా ఇప్పుడే నిద్ర లేచావా స్క్రీన్ ఇద్దరికి స్క్రీన్ సరిపోవట్లేదమ్మా అందుకే ఆ చెల్లికి త్యాగం చేసేసింది స్క్రీన్ గాడ్ బ్లెస్ యు తల్లి సూపర్ నానా చెప్నానా అన్మ్యూట్ చేసుకో అక్క ఆహ్లాదిత ఆడుకుంటుంటే సోఫా మీద నుంచి వెనక్కి పడింది అక్క అప్పుడు పోయింది అక్క మళ్ళీ వెనకల్లా దెబ్బ తాకి వాసింది అక్క అందుకే అందుకని అలా కూర్చొని ఉండిపోయిందా ఓకే మనం ప్రార్థన చేద్దాం ఏం పర్లేదు నీకు అన్ని తగ్గిపోతాయి రేపటికి ఓకే గాడ్ బ్లెస్ యు ఓకే గాడ్ బ్లెస్ యు నానా అక్క మా లిటిల్ హీరోస్ అసలు ఏమి అవదక్క మేము ఎప్పుడు బాగుంటాం ఏదో చెప్పండి వెంటనే సూపర్ సూపర్ ఓకే నానా గాడ్ బ్లెస్ యు చెప్పు ఆహ్లాదిత నిమ్మక్క ఏదో అడుగుతుంది చెప్పు సూపర్ కదా మనం ఎప్పుడు బాగుంటాం కదా హీరోస్ అక్క ప్రేయర్ చేసుకున్నా బైబిల్ చదువుకున్నా రెండు చేసుకున్నా అని చెప్తుంది అక్క ఎంత బాగుంది అంత సిన్సియర్ గా చూపించేస్తున్నారు వెరీ గుడ్ నువ్వే చేసుకున్నావా హోంవర్క్ మరి Very good. Memory verse. Reverse. And Jesus said to them, I am the bread of life. He who comes to me shall never hunger.
and he who believes in me shall never thirsty. John chapter 6 verse 35. వెరీ గుడ్ నాన్న చాలా చాలా బాగా చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10 ఉంది. ఏంటి మీ ప్రక్కన ఆ గోడ మీద ఏంటి పిచ్చి గీతం గీసేసావు ఏంటి జోయల్? బొమ్మేశాడా? సార్ అలా చేయకూడదు సరేనా? నీట్గా ఉంచుకోవాలి మనం ఉన్న ప్లేస్ సరేనా జోయల్? నీ ప్రక్కన ఏంటి గోడ మీద గీతం గీసావేంటి? వాస్ బ్రేక్ అవుతుంది. ఓకే నాన్న, ఓకే, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ఏంజలీనా. ప్రైజ్ లార్డ్ తల్లి. ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ నాన్న, సూపర్, బాగా చేసావు, వెరీ గుడ్, వావ్, nice, very good, super, god bless you, very good Angelina, god bless you Tali. Next Anna Grace Leslie Joseph Prakash. God bless you Tali. Super, super, super Nana Blessy, very nice. Basket bond. Wow. Very nice Nana, super Nana Blessy, very good. Very good. Praise the Lord. Tale unnara bi baskets. Tale yes. ఓ బలే బలే ఉన్నాయి, సూపర్ నానా, సూపర్, చాలా బాగా చేశారు. మెమరీ వర్స్, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. Very good, super, bond nana, bond, very good, chala bond, praise the Lord. Okay, God bless you. Suppi. Dora Priyansh. Very good, very good, very good. Very good. Path homework pe to mal time chal raha na. ఈ రోజు చూపించేయండి. ఓకే, బాగుంది, వెరీ గుడ్. ఈ రోజు హోంవర్క్ అంతా చూపించేయండి. అక్క మా ఫాదర్ కి కోవిడ్ పాజిటివ్ వచ్చింది అక్క, ప్రేయర్ చేస్తారా? మీకు బాగుందా? చేస్తున్నాం పిలు. ఫ్లోరా ఫ్లోరా వాళ్ళ నాన్నగారికి కోవిడ్ నుండి సంపూర్ణ శ్వాస ఇచ్చినట్లు. పిల్లలందరూ కూడా చేతులు జోడించాలి, కళ్ళు మూయాలి. నీ బంగారు వందనాలు, స్తోత్రములు పరిశాత్ముడా. మరొకసారి చిబెడ్లు మేమందరం కలిసి
నాయనా నీ పాదముల చెంతకు వచ్చున్నాం ప్రభువా, మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నాయనా మేము ఏక మనసుతో నాయన అడప్పుడు మీరు ఎంతో గొప్ప నెరవేర్పును అనేకుల పక్షముగా మీరు ఇచ్చి సంతోష చేశారు ప్రభువా. అలాగే నాయన నీ ప్రియకుమారుడు పక్షముగా కూడా మీరే తోడైండి. ఆ COVID-19 నుండి సంపూర్ణ స్వస్థతను విడుదలను నాయన, మంచి ఆరోగ్యమును ఇచ్చి నాయన, త్వరగా కోలుకునేటట్లు నెగిటివ్ వచ్చినట్లు సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించి మహిమను పొందమని ఏసై మహోన్నత నామంలో అడిగి వేడుకొనిచున్నా తండ్రి, ఆమేన్. కుట్టి తల్లి ధైర్యంగా ఉండు, ఓకే? ఏసై చూసుకుంటారండి, ఏసై చిత్తానుసారంగా నడిపించుకుంటారు. ఏదో ఒక స్మైల్ ఇచ్చేసాయి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ తల్లి. హోంవర్క్ కూడా చాలా బాగా చేసావు, వెరీ గుడ్. చాలా బాగా చేశారు, వావ్ సూపర్. భలే ఉంది, వెరీ గుడ్. ఎవరైనా నిజమైన ఫిష్ నిజమైన బ్రెడ్ తెస్తారని చూస్తానమ్మా. సూపర్ నాన్న, సూపర్. మొత్తాన్ని బుట్టలట్టు వస్తుంది మన వాళ్ళందరికి, వెరీ గుడ్. అబ్బో వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యూ. మిన్నీ సరిపోలా, మిన్నీ అక్క సరిపోలా, క్లాస్ అక్క. ఓకే 1 మినిట్ అక్క. ఓకే సన్హిత స్నేహిత్ క్లాస్ కావాలా? పట్టేసుకున్నానా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 50,000 క్లాప్స్. ఎస్ సార్, 50 కనిపిస్తుంది. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ నాన్న, చాలా బాగా చేశారు. క్లాప్స్ అప్రిసియేషన్ క్లాప్స్ ట్రైనింగ్ అవుట్ ఉండే అవసరం అమ్మ మనకి, చాలా అవసరం అన్నా, చాలా అవసరం. ఇప్పుడు టీచర్ ట్రైనింగ్ గ్రూప్ లో అది పెట్టండి అమ్మా, ఎందుకని మంచిది. అయ్యో లేదు లేదు, అది అవసరం. అంటే క్లాప్స్ 10 ఎప్పుడు ఇస్తారు, 20 ఎప్పుడు ఇస్తారు, 30 ఎప్పుడు ఇస్తారు, దానికి లెక్క ఉంటది కదమ్మా. లెక్క లేకుండా ఇష్టం సార్ ఏమో కదా మనం. అది కాబట్టి అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఏం చేస్తుంటే ఆ ఆడియో కూడా మెల్లి ఇంక్రీజ్ అవుతుంది, అది తిరిగి గమనించట్లే. 10, 20 అలా కాబట్టి అంటే మీరు ఆ ఆడియో ఎలా ఇంక్రీజ్ అవుతుందో, ఆ మొత్తం టోటల్ చప్పట్లలో కార్యక్రమం కనీసం 8 ఐటమ్స్ ఉన్నాయమ్మా, 8 ఐటమ్స్. ఆ 8 ఐటమ్స్ నేను రాసి పెడతాను, తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అంటే మీకు తెలియదు అది, నేనే తెలియలేదన్నా, తెలియదు. ఆ 8 ఐటమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అలాగే అన్న, థ్యాంక్ యూ అన్న, రైట్ అమ్మా. అదొక సైన్స్ అదొక శాస్త్రం అవుతుంది అప్పుడు. అలాగే అన్న, థ్యాంక్ యూ అన్న, రైట్ అమ్మా, రైట్. చాలా ఎంగ్జైటీగా ఉన్నాం అందరం. ప్రైజ్ ద లార్డ్, బ్లెస్ చేపలు. మిన్నీ మిన్నీ ఎన్ని కొడతావు? అబ్బో భలే ఉంది నీ బాస్కెట్, సూపర్ సూపర్. కొన్ని చేపలు అన్నారంట, అందుకని అన్ని చేపలు పెట్టిందంట. చాలా బాగా చేశారు, వెరీ గుడ్. హ్యాండిల్ కి డిజైన్
వెరీ గుడ్ నాన్న సూపర్ ఇవ్వాలి నారణ్యంలో రాయి మీద కూర్చొని చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి బోధిస్తున్నారు అక్క వెరీ గుడ్ నాన్న సూపర్ సూపర్ భలే చేసావు తీసుకో 1 2 3 4 5 6 7 8 15,000 అయ్యో మిన్ని కష్టపడింది నిన్ను మా అందరి తరపున మా బ్లెస్సింగ్ కి క్లాప్స్ ఇవ్వాలి ఇప్పుడు మిన్ని ఇస్తున్నట్టే ఎన్ని ఇవ్వాలి మిన్ని నిన్నే చెప్పాలి ఎన్ని ఇవ్వాలి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 బానుశ్రీ చక్కగా యాక్షన్ సాంగ్ చేస్తే భాను ప్రకాష్ ఎటు పారిపోయాడు లాక్కొస్తున్న రాలేదు ఏం చెప్పాలి భాను ప్రకాష్ నువ్వు ఇప్పుడు నీకు నచ్చలేదా యాక్షన్ సాంగ్ ఏం కదక్క మేము చేస్తాం కొంచెం మరి ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు మీ అక్క చేస్తుంది కదా తాతయ్య పిలిచారా అయితే తాతయ్యకి ఇక్కడ నుంచి ఏం పనులు ఉంటాయి ముందే చేసేసి వచ్చాయి వాటర్ బాటిల్ ఇచ్చి అవన్నీ చేసేసి అలా చేసావా ఓకే ఓకే ఈసారి మిస్ అవ్వకుండా చూసుకో ఓకే గాడ్ బ్లెస్ యు తమ్ముడు అంటే చూపించినవి తమ్ముడు చూపించినవి ముందు నువ్వు చూపించే బాగా అవునన్నా బాగా చేశారు వెరీ గుడ్ ఉంది సూపర్ నానా గాడ్ బ్లెస్ యు ప్రైజ్ వెరీ గుడ్ ఓకే గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు నానా నెక్స్ట్ క్యాథరిన్ క్యాథరిన్ ప్రైజ్ లార్డ్ వెరీ గుడ్ అబ్బో చూపించేసరికి వెరీ గుడ్ గాడ్ బాల్ చేసావు నీ బాస్కెట్ ఒకసారి చూపించు క్యాథరిన్ చిన్నప్పుడు చేప అంటే అలా చేసేవాళ్ళు ఇప్పుడు అసలు వెయిట్లే చేప ఆ పొలుసు బాగుంది అన్న చాలా చాలా బాగుంది వెరీ గుడ్ బాగుంది నానా చాలా చాలా బాగుంది వెరీ గుడ్ ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ప్రైజ్ హలో నానా ఆదిత్య కీర్తన గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు నానా నువ్వే చేసావా భలే చేసావు ఉందిరా బకెట్ సరిగ్గా చూపించిన బాస్కెట్ ఇంకా దగ్గరికి నా తిప్పు భలే భలే ఉంది వెరీ గుడ్ వావ్ ఓకే చాలా బాగుందిరా బాగుంది రియల్ బాస్కెట్ లా ఉంది నిజంగా వెరీ గుడ్ నానా నిన్నే అక్కా అది రియల్ బాస్కెట్ లాగా ఉంది
మన పిల్లలకి 64 కళ్ళు వచ్చేసి ఇంకా చెయ్యలేదంటూ రానిదంటూ ఏమీ లేదు సండే స్కూల్ పుణ్యం అని అందరు పిల్లలు అన్ని చేసేస్తున్నారు ఓకే హదత్త క్లాస్ కాల 1 2 3 4 5 6 7 8 9 10 కాలా కవలా కవలా 50,000 వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ అమ్మా మధ్యలో మిన్నీ కావాలా కావాలంటుంది కదమ్మా ఎందుకంటే అసలు అలసిపోతుంది అలుపు తీర్చుకోవడానికి ఆ కావాలా కావాలా ఆ కావాలా కావాల మధ్యలో కొంచెం అలసలు తీరి మళ్ళీ అంటది అన్నమాట అది సీక్రెట్ ఏంటర్రా మీరు అన్మ్యూట్ చేసుకోకుండా మాట్లాడేస్తున్నారు మొన్నే శాంతి అక్క పెళ్ళింది కదా తెచ్చి పెట్టేసిన ఏంటది రొట్టెలే కాజాలా ఏంటో అర్థం కాలేదు చపాతీయా చపాతీలు చేసింది రొట్టెలాగా చేపలు చపాతీ రూపులో చేసారు అదే అవి ఇవి కూడా చపాతీ పిండితోటే మొత్తం అంతేనా చపాతీ పిండితో చేసామక్క ఒక అరకేజీ అవజేస్తారు వీళ్ళు మొత్తానికి బాగుందిరా చాలా బాగుంది చాలా 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 బాగుంది సూపర్ గా ఉంది ఇవి ఒరిజినల్ కి దగ్గరగా ఉన్నాయమ్మా అన్నా ఒరిజినల్ కి దగ్గరగా ఉన్నాయి పప్పులు కూడా పెట్టారు పప్పులు పులుసు అన్నమాట బాగుంది పెట్టమ్మా హోంవర్క్ చాలా బాగుంది మిన్నీ మీ అమ్మమ్మది బాగున్నారా ఆవిడ కన్నులు చేప కన్ను అనుకుంటది అవునక్కంది నాన్న వెరీ గుడ్ ట్రై అయ్యో ఇరుగుపోయింది ఐడియా ఎంత బాగుంది మీ ఎన్ని ఇస్తావో మరి చాలా చాలా బాగుంది మరి ఇన్ని అక్క అక్క నిన్న యాక్షన్ సాంగ్స్ చేసి అలసిపోయింది లేదు ఇన్ని చాలా చాలా బాగా చేశారు ఇప్పుడు నాకు రావట్లేదు చాలా బాగుంది అన్న గాడ్ బ్లెస్ చాలా చాలా శ్రమ పడ్డారు మీకు ఎంత చక్కగా చేశారు దేవుడు మీకు అలా సమృద్ధి ఆహారం దయచేయండి కాక ఆమెన్ 20, 30, 40, 50, 60, 70, 80,000 అంటే మీకు వెరీ గుడ్ సూపర్ నానా గాడ్ బ్లెస్ నువ్వు పట్టుకుంటున్నావా ఖ్యాతి వెరీ గుడ్ ఖ్యాతి కంగారు పడుతున్నాడు అబ్బో భలే ఉందిరా నీ బాస్కెట్ సూపర్ ఖ్యాతి బాస్కెట్ నువ్వే చేసావా ఖ్యాతికి తల మీద ఒక చున్ని ఇలా కట్టేసేసి బ్యాగ్ పట్టుకుని పంపిస్తాను ఒకసారి ఇంతలో జ్యోతి నువ్వు చూపించి లోపు అసలు ఇంకా ఏం పట్టించుకోడు ముందు హోంవర్క్ చూపించేయాలి ఎన్ని ఉన్నాయి అన్ని అది బాబోయ్ ఓకే గ్రీష్మ నువ్వు చూపించుకో తనే చూపిస్తాడు ఓకే ఆకలిస్తుందా ఇస్తావా మాకు ఖ్యాతి ఆకలిస్తుందరా మాకు అబ్బా నావి అని పెట్టేసుకుంటున్నాడు అది ఇస్తానులే అక్క ముందు నా పని అవ్వాలి సరే బాబు ఓకే రేష్మా వెరీ గుడ్ ఖ్యాతి సూపర్
చాలా బాగుంది నాన్న సూపర్ చాలా చక్కగా రెడీ చేసి తీసుకురండి చున్నీ తీసుకొని తల మీద అలా చక్కగా కట్టి అలా నడు మీద ఒక చున్నీ కట్టేసి తీసుకురండి ఖ్యాతికి తల మీద గుడ్డ కట్టి తీసుకురండి నానా నేను చెప్పిన మాటలు వినిపించారా అయితే వీళ్ళకి ఓకే అయినా వాడు యాంగ్జైటీ అనమాట ఇక్కడ ఏదో జరిగిపోతుంది చూసారనుకుంటున్నా వెరీ గుడ్ చాలా బాగా చేశారు వెరీ గుడ్ సూపర్ వాడు క్లాప్స్ ఇవ్వకపోతే వెళ్ళడు మిన్ని బాస్కెట్ కి ఇవ్వాల్సిందే మిన్ని నువ్వు అక్క మిన్నీ అక్క బదులు నేను ఇస్తాను అక్క మా ఖ్యాతికి ఓ సూపర్ పావని ఓకే వెరీ గుడ్ అబ్బా ఎనర్జెటిక్ ప్రైజ్ లార్డ్ ఖ్యాతి సూపర్ గా చేసా వర్క్ కావాలండి క్లాస్ లోనే ఉన్నాడు 1 2 3 4 5 6 7 8 9 10 50,000 క్లాస్ వెరీ గుడ్ సూపర్ ఖ్యాతి సూపర్ నీరసపు పావని గారు కొట్టి బలంగా ఉంటే ఇంకా గట్టి కొడతారు భలే ఉంది బాస్కెట్ చేపలు ఒక్క దెబ్బకు రెండు పెట్లు అంటారు కదా ఆ టైప్ లో ఒక చేప చిన్నప్పుడు మన చిన్నప్పుడు బొమ్మడాయిలు ఒకటే దానికి అలాగే అంతే చాలా బాగుంది పదేంటి నానా సూపర్ ఉన్నాయి బాగున్నాయిరా చేసారా మీరు నిన్నీ చూడు ప్రయాస పడ్డారు వాళ్ళు చాలా బాగుందన్నా వెరీ వెరీ గుడ్ నాన్నా చాలా బాగా చేశారు చాలా బాగా చేశారు అక్కడేదో ఉంది సూపర్ జయంత్ నిజమైన బ్రెడ్ అది ఒకసారి చూపించు బాస్కెట్ మళ్ళీ మిన్యాక్ చెప్ప పాటలు ఏడున్నాయి కదా అలవాటు ఓకే ఏడు రోట్లు చిన్న కొన్ని చిన్న చేప నో ప్రాబ్లం రెండు తినేసి ఉంటారు మీరు ఇద్దరు హ్యాపీ అండ్ ప్రేజ్ లార్డ్ నానా ప్రేజ్ లార్డ్ వెరీ గుడ్ భలే ఉన్నాయి నానా మీ చేపలు వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నానా బాగుందిరా హ్యాపీ బాగుంది వెరీ గుడ్ చాలా బాగా చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే మెమరీ వర్డ్స్ సూపర్ అయ్యో బైబిల్ చదవ కదా ప్రే చేయలేదా ప్రే చేసావా బైబిల్ చదవలేదా అయ్యో ఎందుకు నానా
అన్మ్యూట్ చేసుకున్నాను. అన్మ్యూట్ చేసుకోండి సార్. నాకు తెలుగు చదవడం రాదక్క. తెలుగు రాకపోయినా ఇంగ్లీష్ ఇంగ్లీష్ వచ్చు కదా, ఇంగ్లీష్ వచ్చా? సరే ఇంగ్లీష్ బైబిల్ చదువు ఓకేనా? రేపటి నుంచి అలానే చేయి ఓకేనా? బైబిల్ రోజు చింతల్లి సంజన, దేవుడు బహుపర మన సృష్టికర్త ఆయన ఏసయ్యకి నిన్ను నన్ను అక్కడక్కడ ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళని, ఇండియాలో ఉన్న వాళ్ళని, లండన్ లో ఉన్న వాళ్ళని అందరినీ కూడా పుట్టించింది ఆయనే. ఎక్కడెక్కడ ఏ భాష ఉందో అన్ని భాషలు ఆయనకు వచ్చు కాబట్టి ఓన్లీ తెలుగు మాత్రమే కాదు, హిందీ మరి ఇంగ్లీష్ ఉర్దూ ఏమైనా నువ్వు చదువుకోవచ్చు చేయొచ్చు, దాంతో నువ్వు ఏసైతే మాట్లాడచ్చు సరేనా? నీకు ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ తో నువ్వు ఏసైతే మాట్లాడచ్చు. రేపటి నుంచి అలా చదువుకొని రావాలి ఓకేనా? ఓకే వెరీ గుడ్, చాలా 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 బాగా చేశారు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్. చూయించు బాస్కెట్ లో ఏముందో చూయించు. God bless you, Tammy. Super. Wonderful. అయ్యో అయ్యో భలే ఉన్నాయిరా, బాగున్నాయి, వెరీ గుడ్. భలేగుందిరా ఫిష్, అపో సూపర్. ఈ ఫిష్ ఇంకా బాగుందిరా చిన్నది. ఉండు ఉండు, తమ్ముడు అయిపోయాడా? ఓకే నువ్వు కూడా భలే చేసావు. సూపర్ నాన్న, చాలా బాగా చేశారు, వెరీ గుడ్, బాగా ఉన్నాయి ఫిషెస్, బాగున్నాయి. మెమరీ వెస్ట్, గుడ్ నాన్న, గుడ్, ప్రైజ్ ది లార్డ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే నెక్స్ట్. ఎన్ని తన చేతితో చేసింది కదమ్మా. అక్క ఓకే నాన్న, పాటేసి నాన్న, వెరీ బ్రిలియంట్ ప్రేజ్ లార్డ్ జానన్న, చాలా బాగా చేసింది. ఎక్కడికెళ్ళావు అది పట్టుకొని? ఎక్కడికెళ్ళావు? సరే నాన్న, ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు, సిరోని ఎంజాయ్, ప్రైజ్ ది లార్డ్, వావ్ సూపర్ నాన్న, జయాష్ బాగుంది. చిన్ని చిన్ని చేపలు, క్యూట్ క్యూట్ చేపలు, బాగుంది బాగుంది, చాలా బాగుంది అన్నా. వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ గుడ్ జయాష్, సూపర్.
కొద్దిగా దగ్గర పెట్టినా. వెరీ గుడ్, ఓ సూపర్ ఉంది బాస్కెట్, బాగా ఉంది. చాలా చాలా బాగుంది అన్న శిలాని. ఓకే సూపర్, భలే ఉంది, సూపర్ ఉంది. చాలా చాలా బాగుంది అన్న, వెరీ గుడ్, సూపర్, గాడ్ బ్లెస్ యూ, వెరీ నైస్, సూపర్. ఓకే లెసన్ కూడా రాసేసుకున్నావు, గుడ్, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఓకే నెక్స్ట్ నోయల్ జోష్వా, ప్రైజ్ లార్డ్. అంత కలిపేసి తెచ్చిస్తావా నువ్వు ఇమ్మీడియట్ గా? ఎంత చూపిస్తుందా? వెరీ గుడ్ జసింతా, బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకున్నావా? జసింతా జసింతా, వెరీ గుడ్. ఏదో చెప్తానంటున్నాడు. జాయిన్ జోష్వా చాట్ చిన్నా, చాట్ బాక్స్ ఓపెన్ లో ఉంది, చాట్ జ్యోతి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ఓకే బాగుంది, చాలా చాలా బాగా చేసావు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, వెరీ ఓకే. నెక్స్ట్ ప్రిస్కిల్లా నగేష్, ప్రైజ్ లార్డ్. బాగుంది నాన్న, చాలా చాలా బాగా చేశారు, వెరీ గుడ్. ఒకటే ఉందా? ఓకే పర్లేదు, ఓకే ఫైన్, థ్యాంక్ యూ, చాలా బాగా చేశారు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ జోయల్ జేసన్, ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ జమీమ్ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. వావ్ చాలా చాలా బాగుంది అన్న, వెరీ గుడ్, జమీమ్ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ జోయల్ అండ్ జేసన్, ప్రైజ్ లార్డ్. ఏమైపోయారు రెండు రోజులు? మచిలీపట్నం, విజయవాడ, నరసరావుపేట అన్ని ఒక రౌండ్ వేసి వచ్చానక్క. రెగ్యులరా రెగ్యులర్ గా ఓకే వస్తాం, కొంచెం అలవాటు అవుతా ఉన్నారు, ఆ టైంలో మిస్ అయ్యారు. అవునా, వాడు వాచ్ చూడాలనుకుంటా మేము. బాగుందిరా నీ వాచ్ చెప్పు, ఊరెళ్ళాం కదా అక్క, మరి లైట్ వస్తుంది, లైట్ వస్తుంది చూడండి, లైట్ లైట్ వేసుకున్నాడు. చెప్పు హ్యాండిల్ స్టేషన్లో ఏంటి అక్క? నేను వేసేటప్పుడు బైబిల్ చదువుకుని ప్రార్థన చేసినక్క. వెరీ గుడ్ నానా, సూపర్, గాడ్ బ్లెస్ యూ. మా హీరోస్ అంటే అలాగే ఉంటారు. అప్పుడు ఎలా చూపించాలి? థమ్స్అప్, థమ్స్అప్ ఎలా చూపించాలి? వండర్ఫుల్,
Very good, Nana. God bless you. Very good. God bless you. Selina. Rajula, can't you mention her? Very good, Nana. Okay, 10 unta raka around. భలే చేసా సెలీనా, భలే ఉంది ఫిష్. వెరీ గుడ్, చాలా 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 బాగుంది, చాలా క్యూట్ గా బాగుంది. బాగుంది నాన్న. బ్రెడ్ చాలా చాలా బాగుంది నాన్న. సెలీనా సూపర్. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సెవెంటీ థౌసండ్. సూపర్. తీసుకోలేదా సెలీనా? అదిగా బాస్కెట్ లో వేసుకుంది. సూపర్ నాన్న, సూపర్. ఫాస్ట్ ఫాస్ట్ టైం అయిపోతుంది. బాగుందిరా తల్లి. సూపర్ సెలీనా, చాలా బాగా చేసావు. మాకు తినాలని అనిపిస్తుంది సెలీనా. థ్యాంక్ యూ. భలే ఉంది, భలే టేస్ట్ ఉంది, వెరీ గుడ్. అందరు తినేశారు. కొంచెం ఫాస్ట్ గా చూపించండి అమ్మా. పెద్ద పిల్లలు Anishka, praise the Lord. Very good. Very good, Nana. Very good. Very good. Okay. Very good. Bondi, Nana. Chala bondi. Very good. Praise the Lord. God bless you. Very good. ఇషిత అండ్ ఇషిత, ఫ్రెడ్ లో నాన్న ఫాస్ట్ చూపించాను. గాడ్ బ్లెస్ యు తమ్మి, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నాన్న. బాబా చేసారు, వెరీ గుడ్. బాద్ నాన్న భలే ఉంది, బాస్కెట్ భలే ఉంది, వెరీ గుడ్, బాగుంది. చాట్ చేయరా అమ్మా? ఇప్పుడు టైం లేదు కదా, చాట్ చేయండి. ఓకే, మెసేజ్. థాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. సన్ ఇండియా టెన్ పాయింట్ ఫస్ట్. వెరీ గుడ్, చాలా బాగుంది. చాట్ చేసామా సంగి? మా చాట్ చేసారా ప్లీజ్? టైం లేదు, చాట్ చేయమనుకుంటావో మేము మళ్ళీ చూస్తాం ఇప్పుడే. ఓకేనా? చాటింగ్ లో పెట్టామా అమ్మా? రియా అయ్యో కలిసిపోయింది. హాయ్ రియా క్వీన్, బాగున్నావా? ఏం చేస్తున్నావు రియా? ఓ వెరీ గుడ్. ఏది నీ హోంవర్క్? ఏది ఫిష్ లో వెళ్ళిపోయింది, అది జారిపోయినాయా? ఫిష్ లు ఉన్నాయా? ఫిష్ లేదా? నో ప్రాబ్లం. రేపు వస్తావా? రేపు వచ్చినప్పుడు హోంవర్క్ చేసుకుంటా. ఈ రోజు హోంవర్క్ రేపు చేసుకుంటా, సరేనా? గాడ్ బ్లెస్ యు నాన్న. ఓకే నెక్స్ట్. ఓకే నెక్స్ట్.
Joy, praise Lord. Very good, Joy. ప్రజ్వల రేపటి నుంచి ఇలా చిన్న పిల్లల్ని ఫస్ట్ చూపించేద్దాం. పాప మలిసిపోతున్నారు అలా కూర్చొని కూర్చొని. వెయిటింగ్ అనేది కాకుండా ఎంజాయ్ చేస్తారు అప్పుడు. ముందు చూపిస్తుంది. వెరీ గుడ్. అబ్బాబ్బాస్కిపోయింది జాయ్. ఇద్దరు దెబ్బలాడేసుకుంటున్నారు. ఎవరికి ఇస్తున్నావు జాయ్? నిమ్మక్కకా ప్రజ్వలక్కకా? బాగుంది నాయన. రియా సాన్వి వాళ్ళ హోంవర్క్ చూడలేదు మనం. ఓకే భలేగా ఉన్నాయి. బాగున్నాయి నాన్న, చాలా బాగున్నాయి, సూపర్ సూపర్ గా ఉన్నాయి. గాడ్ బ్లెస్ యు నాన్న, వండర్ఫుల్. ఫిష్ కూడా భలేగా ఉన్నాయి. ఓకే ఇంకా మూవ్ అంటుంటే తినడానికి పనిచేయవు మరి, ఆపండి, తినొచ్చు. కాదని మీ నీకన్నా ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు. అదే మరి నిమ్మక్క అవునా? మన ఇద్దరికి ఇచ్చారనుకున్నాను రా నేను. మన ఇద్దరం తినేద్దాం ఫస్ట్. ఓకేనా? ఓకే నానా, గాడ్ బ్లెస్ యు. సూపర్ నైట్ గారు, టీచర్ గారు, బాయ్ బాయ్. అక్కడ సాన్వి ఫాస్ట్ గా ఎక్కడికో వెళ్తున్నారు వీళ్ళు. ఎక్కడా? ఏదో పెట్టారేమో ఎక్కడన్నా. అప్పు అంత పెద్ద ప్రాజెక్ట్ వర్క్ అసలు. ఇక్కడ అంత బాస్కెట్ లు కూడా అన్ని పెట్టుకున్నారు అక్కడ. వెరీ గుడ్ రియా, సూపర్, చాలా చాలా బాగుంది, సూపర్. ఉదయం నుంచి ఇదే పనిలో ఉండుంటారు. మా సాన్వి ఎక్స్ప్లెయిన్ చేయి, ఏంటో అది ఎక్స్ప్లెయిన్ చేయమ్మా, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయి సాన్వి. సాన్వి విన్నావా? సాన్వి ఎక్స్ప్లెయిన్ చేయి, అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేసుకోమా. చెప్పమ్మా. అక్క విను, ఇంకొక ఫోన్ క్లోజ్ చేసేమ్మా. ఇంకొక ఫోన్ క్లోజ్ చేసేయి, ఆడియో క్లోజ్ చేసేయి. ఇంకొక ఫోన్ అందులో అంకుల్ ఇప్పుడు వినిపిస్తుందా? అంకుల్ ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయి. ఏసయ్య కొన్ని రోజుల నుంచి ప్రీచ్ చేస్తున్నప్పుడు చాలా మంది 2 డేస్ నుంచి ఫాలో అవుతున్నారు అనమాట, 4,000 పీపుల్. అయితే అప్పుడు వాళ్ళకి ఆకలేసి ఉంటుందని ఏసయ్య వాళ్ళ డిసైపుల్స్ ని అడిగారు, మన దగ్గర ఏం ఫుడ్ ఉన్నాయంటే మన దగ్గర ఓన్లీ 7 loaves అండ్ కొన్ని ఫిషెస్ ఉన్నాయి అని చెప్తారు డిసైపుల్స్. అప్పుడు అవి ఇట్టు తీసుకురమ్మంటారు ఏసయ్య. అప్పుడు తీసుకొస్తే అప్పుడు ఏసయ్య ప్రార్థన చేస్తారు. అప్పుడు అందరికి పంచిపెట్టి పంచిపెట్టి పంచిపెట్టిన తర్వాత అన్ని మిగిలిపోతాయి. సెవెన్ బాస్కెట్స్ మిగులుతాయి. కాదు, తను ఫేస్ చూపించకుండా అవన్నీ చూపిస్తూ బొమ్మలు అంటే విజువల్ ఎయిడ్ లాగా వాడుకొని భలే చేసావు సాన్వి, సూపర్. బాగుంది నాన్న, గాడ్ బ్లెస్ యూ. సూపర్ నాన్న, చాలా బాగా చేశారు, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. నేను లాస్ట్ టైం వినేశాను కదా అదే ఈ లెసన్ అనేస్తున్నాడక్క.
ఈసారి కాబట్టి క్లారిఫై చేయాలి, రెండు సార్లు జరుగుతాయి ఇదే మిరాకిల్. యేసుప్రభు రెండు సార్లు చేశాడు, ఒకసారి ఫైవ్ లోవ్స్ టూ ఫిష్, ఒకసారి ఇంకోసారి సెవెన్ లోవ్స్ సమ్ ఫిషెస్ అదనమాట. ఓకే సార్. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు, కరెక్ట్ చేసుకో. ఓకే నెక్స్ట్ శ్రేష్ఠ అండ్ సమ్. హాయ్ రచన బేబీ, బాగున్నావా? అమ్మ లైట్ వేసుకోండి, మీ రూమ్ లో లైట్ వేసుకోండి, మీరు డార్క్ గా కనిపిస్తున్నారు. క్రిష్ బాగుంది నాన్న, వెరీ నైస్. అక్క ఈ బ్రెడ్ నిమి అక్కకి, ఈ చేప శ్యామల అక్కకి. అంకుల్ కి లేదా? అంకుల్ కి లేదు, బెన్న కన్నయ్యకి లేదు. అసలు చాలా మంది వదిలేసావు నువ్వు. అయితే మేము షేర్ చేసుకుంటాంలే. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. లైట్ వేసుకొని ఉంచుకోండి, చక్కగా కనిపిస్తున్నారు కదా. వెరీ గుడ్ నాన్న, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది క్రియేటివ్. Very good. God bless you. Wonderful. Okay. Next. Fairly. Okay. God bless you, Nana. Wow. That's anti isn't it, Goda? That's such a isn't it. Haan. Bond, Nana. Very good. Chala chala bond, Nana. వెరీ నైస్. ఓకే అన్న, సూపర్ సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యూ నాన్న, అందరు కలిపి ఒకేసారి క్లాప్స్ ఇచ్చేస్తాం పెద్ద పిల్లలు అందరికి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ స్తుతి. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. ఓకే బాబా, సూపర్. ఓకే, 1 1 2 పిచ్చు. ఓకే ఫాస్ట్ చూపించు. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది, సూపర్ సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యూ నాన్న. Very good. God bless you. Bond. Super good. Okay. Hello. There was no lesson. Bond. Chalo baad raate sir mere. Very good, Nana. ఎలా, ఏం చేద్దాం నిమి? ఎంతమంది ఉన్నారు ప్రజల? అయిపోయారు అక్క. నాన్న చాలా చాలా బాగా చేశారు, వెరీ నైస్, వండర్ఫుల్. నెక్స్ట్ సారీ నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ నాన్న, ఇంకెవరికైనా హోంవర్క్స్ మేము చెక్ చేయలేదంటే ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి, గబగబా స్పాట్లైట్ చేసేస్తాం. ఓకే, దోన ప్రశస్త జస్ట్ ఆ చూపించింది దాంట్లో చూపించాయి కదా. సరే దోన ప్రశస్త, నువ్వు కూడా అన్ని చూపించేసే, మీ అందరికి క్లాప్స్ ఇచ్చేస్తున్నా పిల్లలు. చాలా సచ్చాడు ఇప్పుడు. ఓకే ఓకే, అందరికి కలిపి 1 2 3 4 5 6 7 8 9 10.
ఒకసారి అందరం కలుసుకుందాం, వాటర్ క్లాప్స్ కొడదాం పిల్లలు. బుడింగ్ 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 బుడింగ్. ఎందుకంటే చేపలు తీసుకొచ్చారు కదా మీరు అందరూ, అందుకనే బుడింగ్ 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 బుడింగ్. ఓకే నానా, గాడ్ బ్లెస్ యూ. సారీ పిల్లలు, సారీ మరి మేము ఇంకా ఇంతవరకు చూపిస్తున్నాను నానా. జనా ఎందుకు ఏడుస్తున్నాను, నువ్వు ఏడుపుతానని చెప్పాలి. బాగుంది, చాలా బాగుంది. మెస్సీ కృప ఏమనుకోద్దు, రేపు చూద్దాం సరేనా. ఓకే థ్యాంక్ యూ. ఓకే నాన్న చింతల్లి. ఓకే అందరు చాలా 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 బాగా చేశారు, వండర్ఫుల్ చేస్తారు, చాలా బాగా చేస్తారు పిల్లలందరూ. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ రేపు దినాన ఇట్లానే హోంవర్క్ చేస్తున్నాం, ఇంకా ఎర్లీగా మనం స్టార్ట్ చేస్తున్నాం, అన్ని చూద్దాం పిల్లలు సరేనా. ఈ రోజు కొంతమంది మేము క్లాస్ ఇవ్వలేకపోయాం, అయితే మమ్మల్ని క్షమించండి. రేపు మనందరినీ కూడా తీసుకుందాం, బోల్డ్ బ్లెస్సింగ్స్. ఓకేనా, మీ అందరూ మీ ప్లేస్ లో మీరు కూర్చోండి, మీ బైబిల్ మీ పెన్ మీ నోట్బుక్ అన్ని మీ దగ్గర పెట్టుకోండి పిల్లలు. చిన్ని ప్రార్థన చేసుకుని మనం క్లాస్ వెళ్ళిపోదాం పిల్లలు. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామకు వందనములు ప్రభా. చిన్న బిడ్డలందరూ నిన్న నేర్చుకున్న లెసన్ లో నుంచి చక్కగా వాళ్ళు వాళ్ళ యాక్టివిటీని చక్కగా తయారు చేసుకుని రావడానికి మీరు ఎంతగానో కృప చూపించినందుకు నీకు వందనములు. వారి హృదయాల్లో వాక్యాన్ని భద్రపరచుకోవడానికి నువ్వు సహాయం చేసావు ప్రభా. ఈ దినం కూడా వాక్యం నేర్చుకుని పోతుండగా నీ యొక్క కృపను మా అందరి చుట్టూ ఉంచుమని అడుగుతున్నాం, మీ అభిషేకం నాపై ఉంచుమని అడుగుతున్నాం. సమస్త ఘనత మహిమ నీకు ఆరాధిస్తూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. అందరు ఎవరి ప్లేస్ లో వాళ్ళకి ఇచ్చండి. మాట్లాడక ఉంటాను, బట్టితో కూర్చుంటాం దేవుని సన్నిధులు. ఓకే ఎలక్ట్ అయిపోదాం పిల్లలు సరేనా. ఓకే నేను డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నేను చాలా చాలా డిస్కషన్స్ చేయాలని చాలా చాలా చేశాను, కానీ మరి అంత టైం లేదు కాబట్టి అయినప్పటికీ కొంచెం నేను వెళ్తాను పిల్లలు సరేనా. ఓకే ఎంత మందికి విలేజర్స్ లో ఇల్లులు ఉన్నాయి, ఎంత మందికి ఉన్నాయి పిల్లలు? మీరు అందరు సిటీలోనే ఉంటారా, విలేజ్ లో కూడా వెళ్తారా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ నానమ్మ వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళారా? అక్కడ విలేజ్ లో ఇల్లులు ఎలా ఉంటాయి పిల్లలు, చూసారా చూడలేదా? చూసారా? ఓకే చాలా అందంగా ఉంటాయి కదా, చాలా బాగుంటాయా? ఓకే దాంతో ఎంత కమ్మల ఇల్లు అంటారు, ఇంకేవో అంటారు కదా, అలాంటివన్నీ ఉంటాయి. కొంతమంది ఆ ఇంట్లో నుంచి కిందకి ఒంగోని వెళ్ళాలి కదా, అలాంటి ఇల్లులు కూడా చాలా మంది ఉంటారు కదా. మన ఒంగోని లోపలికి వెళ్తా ఉంటే తలకు కూడా తగిలేస్తూ ఉంటాయి దెబ్బలు కొన్ని చోట్ల. అమ్మమ్మ కొంచెం కిందకి ఒంగోని రండి అని చెప్తా ఉంటారు నిజంగా. అమ్మో అలాంటి ప్లేసెస్ కూడా మేము వెళ్ళాం పిల్లలు. నేను ఈ భారీ సాల్తితో కిందకి ఇలా వంగి లోపలికి వెళ్ళి మళ్ళీ బయట లేచి మళ్ళీ కిందకి వంగి బయటకు వచ్చి అబ్బో నిజంగా భలే ఎంజాయ్ చేసాం కూడా పిల్లలు, చాలా బాగుంది. మీకు కూడా అలాంటి విలేజెస్ లో ఇల్లు ఉన్నాడా పిల్లలు? నానమ్మ వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి ఉందా? కొంతమందికి లేవు కదా. ఓకే అయినప్పటికీ నీకు కూడా పిల్లలు చాలా చాలా అందమైన ఇల్లులు వాళ్ళకి ఉన్నాయి పిల్లలు. అయితే విలేజ్ లో ఉన్న వాళ్ళకి కొంతమంది ఇప్పుడు చదువుకుంటున్నారు, కానీ అంతకుముందు చదువుకునే వాళ్ళు అందరూ కూడా చదువుకునే వాళ్ళు కాదు కదా. మన సిటీలో ఉన్న వాళ్ళు బాగా 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 చదువుకుంటా ఉండేవాళ్ళు. అప్పట్లో అక్కడ వాళ్ళు అంతగా చదువుకునే వాళ్ళు కాదు, ఎక్కడో అక్కడక్కడ అక్కడక్కడ చదువుకుంటా ఉండేవాళ్ళు. కొంతమంది చదువు వచ్చేది కాదు పిల్లలు. అయితే ఈ విలేజ్ మనం చెప్పుకున్న ఈ విలేజ్ చాలా మారుమూల గ్రామంలో ఉంది పిల్లలు, చాలా చాలా కొండల ఏరియా దగ్గరలో ఉన్నాయి పిల్లలు. అందుకని వాళ్ళకి అసలు ఈ చదువు అంటే ఏంటో కూడా తెలియన ప్లేస్ అనమాట. ఎవరికి చదువు రాదు, పిల్లలకు కాదు కదా, పెద్దలకు కూడా చదువు రాదు పిల్లలు. అలాంటి ఊర్లో మనం ఇప్పుడు ఉన్నాం పిల్లలు. అక్కడ ఒక మమ్మీ డాడీ అన్నయ్య తమ్ముడు వాళ్ళు ఉన్నారు పిల్లలు. చక్కగా ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు ఆ ఇంట్లో, మమ్మీ డాడీ కూడా ఉన్నారు పిల్లలు. హలో సంగీత, ఇంకెవరు మాట్లాడు? అయితే వీళ్ళందరూ కలిసి ఆ ఫ్యామిలీ ఆ చిన్న ఇంట్లో చక్క రౌండ్ గా ఉంది పిల్లలు, ఆ హట్ ఇట్లా రౌండ్ గా ఉంది ఇలాగా ఉంది. అందులో వాళ్ళు ఉన్నారు, ఆ ఫ్యామిలీ అంటే వాళ్ళే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మనం అయితే ఈరోజు అలా సింగిల్ రూమ్ లో మనం ఉండలేము కదా, కానీ వాళ్ళ సింగిల్ గా ఉన్న రూమ్ అంతా అందులోనే ఉన్నారు. ఎంత బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు వాళ్ళ మమ్మీకి డాడీకి వాళ్ళు భలే హెల్ప్ చేసేవాళ్ళు పిల్లలు. మీరు మమ్మీ డాడీకి హెల్ప్ చేస్తున్నారా? చార్లెస్ నువ్వు మమ్మీ డాడీకి హెల్ప్ చేస్తున్నావా? ఇంట్లో మార్నింగ్ మీరు మీ బ్లాంకెట్స్ ఫోల్డ్ చేస్తున్నారా? మీరు బయటకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మీ స్కూల్ బ్యాగ్స్ ఎక్కడ పడేస్తున్నారు పిల్లలు? ఎక్కడ పడేస్తున్నారు? మీ ప్లేస్ లో మీరు పెట్టుకుంటున్నారా? మీ హోంవర్క్ చేసిన తర్వాత మీ క్రయాన్స్ మీ స్కెచ్ పెన్లు మీ పేపర్స్ ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటున్నారు? అన్ని భద్రం పెట్టుకుంటున్నారు. లేకపోతే మమ్మీ శుభ్రం చేయాలా? మమ్మీ మీరు వర్క్ చేస్తుంటే మమ్మీ మీకు మిల్క్ తీసుకొచ్చి మమ్మీ మీకు ఫుడ్ పెట్టి అన్ని గోరుగుదలు తినిపిస్తూ చేస్తుందా? మీరు కూడా వెనక అన్ని పనులు చేసి పెడుతున్నారా? ఓకే పిల్లలు మనం చెయ్యాలి కదా.
మమ్మీ మనకి సర్వెంట్ కాదు, మమ్మీ మనకి టెస్ట్ పడుతుంది, మనం కూడా మమ్మీకి చేస్తూ ఉండాలి. అందరం కలిసి చేస్తా ఉంటే ఆ ఫ్యామిలీలో చాలా చాలా హ్యాపీగా ఉంటది కదా. ఈ ఫ్యామిలీ కూడా అట్లానే చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఉదయాన్నే మమ్మీ లేచి వంట చేయాలి. ఆ వంటకి కావాల్సిన సరుకులు అని అంటే ఏంటంటే, అప్పుడు వంటకి కావాల్సింది ఏంటి, ఇప్పుడు మనం గ్యాస్ దగ్గర ఇట్లా లైటర్ పట్టుని వెలిగిస్తే భలే ఫ్లేమ్ వస్తే మనం వంటలు చేసేస్తా ఉంటాం. ఇంకా స్విచ్ వేస్తే కూడా కరెంట్ దగ్గర కూడా వంటలు చేస్తూ ఉంటాం. కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఆ యొక్క కొండల్లో ఉన్నారు కదా, ఆ లోపలికి వెళ్ళిపోయి చెట్లు నరుక్కొని ఆ కట్టెలు తీసుకొచ్చి వాళ్ళు వంట చేసేవాళ్ళు పిల్లలు. ఆ పనులు ఎవరు చేసేవాళ్ళు అని అంటే, ఈ ముగ్గురు అక్కడ ఆ ఫ్యామిలీలో ఉన్న ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ మమ్మీకి డాడీకి వాళ్ళు హెల్ప్ చేస్తా ఉండేవాళ్ళు పిల్లలు. ఎలా అంటే, ఆ మమ్మీకి తీసుకొని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కట్టెలు ఏరుకొని వచ్చేవాళ్ళు. కనిపిస్తుందా, కొంచెం లైట్ షేడ్, ఓకేనా? కట్టెలు ఏరుకొని వస్తా ఉంటే వీళ్ళు ముగ్గురు పిల్లలు ఇందులో నిలబడ్డట్టు చూసారా, వాడే మన హీరో. ఆ హీరో పేరు ఏంటి అంటే లూబో. ఏం పేరు? లూబో. వాడి పేరేంటి? మన హీరో పేరు లూబో. వీడేం చేస్తా ఉండేవాడు అని అంటే, మరి వెళ్ళి వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళిపోయి ఆ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయి కట్టెలు ఏరుకొని వచ్చేవాళ్ళు. దాంతో వాళ్ళ మమ్మీ చక్కగా వంట చేసి పెడతా ఉండేది పిల్లలు. అంతేకాకుండా మరి రివర్కి వెళ్ళిపోయి వాళ్ళు వాటర్ కూడా తెచ్చి పెడతా ఉండేవాడు. మీరు ఎప్పుడైనా వాటర్ పట్టారా నీళ్ళు? అసలు మనకి ఇప్పుడు మోటార్ స్విచ్ చేస్తే మా వాటర్ వచ్చేస్తా ఉంటాయి కదా, అయినప్పటికీ ఒక్కొక్కసారి మన బకెట్ లో వాటర్ పట్టుకుంటా ఉండాలి, ఇంకా చేస్తా ఉండాలి కదా. అంతేకాకుండా మనం భోజనం చేసే టైంలో కూడా చాలా పనులు ఉంటాయి, డైనింగ్ టేబుల్ మీద అన్ని అరేంజ్ చేస్తా ఉండాలి. కాబట్టి మమ్మీకి మీరు ఆ టైంలో కూడా మీరు హెల్ప్ చేయొచ్చు. పిల్లలు స్పూన్స్ తీసుకురావడం అని, వాటర్ తీసుకురావడం, ఇంకా ఏమైనా అలాంటి చిన్న చిన్న పనులు చేయొచ్చు. ఈ ఇంట్లో ఈ లూగు వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడు కలిసి మమ్మీకి భలే హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడు లవ్ యూ మమ్మీ అంటూ వెనక్కి తిరుగుతా ఉండేవాళ్ళు, డాడీతో తిరుగుతా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఎవరికి చదువు రాదు పిల్లలు. విచారకరమైన సంగతి ఏంటంటే వాళ్ళు ఎవరికి చదువు రాదు, వాళ్ళు అట్లానే ఉండేవాళ్ళు. అయితే సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు పనులన్నీ చప్పెట్టుకుని ప్లే గ్రౌండ్కి వెళ్ళిపోయి ఆడుకుంటా ఉండేవాళ్ళు. అయితే ఒక్కరోజు ఆ ప్రక్క విలేజ్ లో ఏదో సెలబ్రేషన్ జరుగుతుంది. ఏంటి అని అంటే, చాలా మంది ఆ కొండ దేవతలు ఏవో ఉంటే వాటికి ఏవో చేసుకుంటారు కదా వాళ్ళు, అలాంటి ఉత్సవాలు జరుగుతా ఉంటే వీళ్ళ మమ్మీ డాడీ కలిసి ఏం చేస్తారు, మనం అక్కడికి వెళ్దాం అని చెప్పి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు. ముందు రోజే వెళ్ళిపోయారు అక్కడికి, రేపటి రోజు ఆ సెలబ్రేషన్ జరుగుతుంది, ఈ రోజే వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకు అని అంటే, మనకిలాగా అదేంటి ఏరోప్లేన్స్ కానీ లేకపోతే బస్సులు కానీ ఆటో కానీ సైకిల్ కానీ అవి ఏమీ లేవు పిల్లలు. వాళ్ళకి ఏ వెహికల్ వాళ్ళకి లేదు, ఎట్లా అంటే ఎంత దూరమైన నడిచి మాత్రమే వాళ్ళు వెళ్ళాలి. అందుకని ఏం చేశారంటే, ఈ రోజే బయలుదేరిపోయారు, రేపు వెళితే మనం అందుకోలేము, ఆ సెలబ్రేషన్ లో మనం పార్టిసిపేట్ చేయలేము అని ఈ రోజే వాళ్ళు బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళేసరికి కొంతమంది అక్కడ ఏం చేస్తున్నారు, ఒక పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది, అక్కడ ఆడుకుంటున్నారు పిల్లలు. వాళ్ళు భలే భలే ఉన్నారు, వాళ్ళు చాలా చక్కగా నీట్ గా ఉన్నారు, వాళ్ళ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఆ విలేజ్ కొంచెం ఎడ్యుకేటెడ్ అనమాట, వాళ్ళు చాలా బాగున్నారు చక్కగా. అయితే వీళ్ళందరూ ఆడుకుంటా ఉంటే ఈ లూబో కూడా అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ మమ్మీ డాడీని విడిచిపెట్టేసి అక్కడికి వెళ్ళాడు. వాళ్ళ మమ్మీ డాడీ అన్నయ్య తమ్ముడు ఒక చోట అక్కడ ఏవో చూస్తా ఉంటే, వీడు మాత్రం ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం ఆడుకుంటున్నారా అని చూస్తా ఉన్నాడు. చూస్తా ఉంటే కొంతసేపటికి కొంతమంది ఆడుకుంటున్నారు, కొంతమంది మాత్రం ఒక గ్రూప్ గా జాయిన్ అయిపోయి అక్కడ ఏదో చూస్తా ఉన్నారు, నవ్వుకుంటా ఉంటున్నారు, ఏంటంటే నవ్వేసుకుంటున్నారు. ఏంటబ్బా అని అక్కడికి వెళ్ళి చూశాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఏమైందంటే, వాళ్ళ దగ్గర ఒక బుక్ ఉంది పిల్లలు. ఆ బుక్ లో ఒక బాబు ఆ పేజెస్ తిరిగేస్తా ఉన్నాడు, ఏవో చెప్తున్నాడు, అవన్నీ వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఇతనికి ఈ లూబోక్ మాత్రం ఏమి తెలియదు, ఏదో ఉంది అక్కడ. ఆ బుక్ చూస్తున్నారు, వాళ్ళందరూ నవ్వేసుకుంటున్నారు. అట్లా ఏమైందంటే, వాళ్ళు ఆడుకుంటా ఉంటే ఆ బాల్ దూరంగా వెళ్ళిపోయిందని అందరూ అరుస్తా ఉంటే వీళ్ళందరూ బుక్ అక్కడ పడేసి వెళ్ళిపోయారు. లూబో అనుకున్నాడు నెమ్మదిగా అక్కడికి వెళ్ళాడు పిల్లలు. అక్కడికి వెళ్ళి నేను ఆ బుక్ చూడాలి అనుకున్నాడు. అదేంటి అసలు, నేను ఎప్పుడు ఇలాంటివి నేను చూడలేదు అనుకొని వెంటనే ఆ బుక్ ఓపెన్ చేశాడు. చిచ్చి అన్ని పిచ్చి గిట్లు, ఇందులో ఏమీ లేవు, ఏంటి ఇలా ఉంది అసలు, వీళ్ళందరూ ఎందుకు నవ్వుతారు అని అనుకున్నాడు. అనుకొని అలా చూస్తా ఉండేసరికి అంతలో ఒక అబ్బాయి వచ్చాడు అక్కడ. ఏయ్ ఏంటి నువ్వు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ అసలు ఏంటి ఆ బుక్ చేసావు అని గట్టిగా వస్తున్నాడు. నేను ఏం తీసుకోవాలనుకోలేదు, ఊరికే చూద్దాం అనుకున్నాను అంతే అని చెప్పి వెంటనే బుక్ కింద పడేశాడు. అంతలో ఇంకొకటి వచ్చాడు పరిగెత్తుకొని వచ్చి, ఆ బుక్ ఎవరు తీసారు, కింద ఎలా పాడేసావు, ఏంటి నువ్వు అసలు అనుకుని ఆ బుక్ ఇలా తీసుకుని దర్శపురం చేసేసి, ఏంటి నీకేం కావాలి, ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు అని అడిగాడు. నాకేం తెలీదు, మీరు అందరూ నవ్వుకుంటున్నారు కదా, ఈ బుక్ ఏంటో అని చూద్దామని వచ్చాను. కానీ అది చూస్తే అన్ని పిచ్చిగెత్తులు, అందులో ఏమీ కనిపించలేదు నాకు, ఏమి అర్థం కాలేదు అని అనేసరికి ఆ బాబు వెంటనే తన మీద ఇలా చేతులు వేసుకుని దర్శ తీసుకొని, నీకు చదువు రాదా అని అడిగాడు. ఏంటి
అని అంటే మీకు చదువు రాదా, ఏబిసిడీలు నీకు రావు అంటే నాకు రావు, మా స్కూల్కి వెళ్ళలేదా అంటే నాకు స్కూలే లేదు మా ఊర్లో. అయ్యో నీకు స్కూల్ లేదా, నీకు చదవడం రాదా, సరే సరే నేను చెప్తాను. ఇదేంటో తెలుసా, ఈ బుక్ లో ఏముంది అని అంటే జీసస్ గురించి ఉంది. ఆయన చాలా చాలా గొప్ప దేవుడు, మనందరినీ పుట్టించిన వాడు ఆయనే, ఆయన గురించి ఈ బుక్ లో ఉంది అని చెప్పేసి అంటే ఎవరు ఏసై అంటే ఎవరు అని అడుగుతున్నాడు. పిల్లలు మీకు కూడా ఎప్పుడైనా ఏసై అంటే ఎవరు అని అడిగే వాళ్ళు ఎవరైనా కనిపించారా మీకు పిల్లలు? చూసారా చాలా మంది మన స్కూల్లోనే ఉంటారు పిల్లలు, మనతో పాటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏసై అంటే ఎవరో తెలియదు, వాళ్ళకి చెప్పినా అర్థం కాదు కదా. అప్పుడు మనం నెమ్మది నెమ్మదిగా మనం వాళ్ళకి ఏసైని గురించి చెప్పాలి. కొంతమందికి అసలు ఏసై పేరే వినని వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. అయితే ఇక్కడ కూడా ఈ లూబో కూడా ఏసై పేరు ఎప్పుడు వినలేదు. కానీ ఒక బాబు వచ్చాడు, కట్టి గసరేశాడు, వెళ్ళిపోయాడు. ఇంకొకడు వచ్చాడు, చక్కగా చెప్పేశాడు భుజం మీద, తనతో చక్కగా మాట్లాడి దాంట్లో ఏముందో తనకి అర్థమయ్యేలాగా చెప్పాడు. సరే సరే అంటే అప్పుడు అంటున్నాడు, మరి నీకు చదువుకోవాలని ఉన్నదా, ఈ బొమ్మలన్నీ ఏంటి చూడాలి నీకుందా అని అంటే ఆ నేర్చుకోవాలని ఉంది అని అంటే అప్పుడు అంటున్నాడు, అయితే మరి మా దగ్గర ఒక మిస్టర్ జేమ్స్ అని ఆయన ఉన్నాడు, నువ్వు అక్కడికి వచ్చావు అంటే నీకు చదువు నేర్పిస్తారు. అప్పుడు ఈ బుక్ నీ చేతిలోనే ఉంటుంది, నువ్వే చదువుకోవచ్చు. ఇవన్నీ చాలా చాలా బాగుంటుంది, ఏసీ గురించి అన్ని ఇందులో రాసి పెట్టారు అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. అలాగ ఆలోచించుకుంటా ఆ రోజు అయిపోయింది. రెండో రోజు ఆ సెలబ్రేషన్ అంతా చూసుకున్నాడు. తన మాత్రం ఆలోచన అంతా కూడా అక్కడే ఉంది, ఆ బుక్ నేను చూడాలి, ఆ బుక్ నేను చదవాలి, ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీ డాడీతో చెప్తున్నాడు, డాడీ మమ్మీ నేను చదువుకోవాలి. ఏరా నీకేం అర్థం కావట్లేదా, మన ఊర్లో స్కూల్ ఉంది అనుకుంటున్నావా, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, ఏంటా మాటలు మాట్లాడుతున్నావు, ఎవరికైనా చదువు ఉందా అసలు ఇక్కడ ఎవరైనా వెళ్ళారా? అది కాదు మమ్మీ, నాకు స్కూల్కి వెళ్ళాలని, నేను మంచి బుక్ చూసాను, ఎంత బాగుందో తెలుసా ఆ బుక్, నాకు చదువుకోవాలి, నేను చదువుకుంటాను ప్లీజ్ మమ్మీ. అయితే నీతో చెప్తున్నాను, రోజు నువ్వు అన్ని పనులు చక్క పెట్టేస్తున్న అయితే వెళ్ళొచ్చు, కానీ మామూలుగా నేను వెళ్ళి పనులు ఎగ్గొట్టేద్దాం అనుకుంటున్నావేమో జాగ్రత్త అని చెప్పి మమ్మీ చెప్పింది. ఎందుకంటే రోజు కట్లు వేసుకొని రావాలి, నీళ్లు మోసుకొని రావాలి, ఇంట్లో పనులు చక్క పెట్టాలి, అవన్నీ చేయకుండా వెళ్ళిపోతే ఎవరు హెల్ప్ చేస్తారు, అది మమ్మీ బాధ. సరే సరే మొత్తం రెండు రోజులు మమ్మీ డాడీని ఒప్పించి తను ఏం చేశాడు తెలుసా పిల్లలు, పని దొంగలాగా మాత్రం లేడు, పని తప్పించుకోలేదు. తెల్లవారు లేచిపోయాడు, మార్నింగ్ ఇంకా డార్క్ గా ఉండగానే మార్నింగ్ లేచిపోయి తను చేయవలసిన పనులు కట్టలు ఏరుకొచ్చేసాడు, నీళ్లు మోసుకొని వచ్చేసాడు, ఇంకా ఏవో శుభ్రం చేసేసాడు, తను తయారైపోయాడు, మమ్మీకి డాడీకి పాయ చెప్పేశాడు. ఆ చీకటి ఉండగానే బయలుదేరాడు. అంటే చూడండి పిల్లలు, చీకటి ఉండగానే బయలుదేరాడు అంటే ఇంకా ఎంత ముందుగా లేచి ఇంట్లో పనులు చక్క పెట్టుంటాడు. ఒకసారి అర్థం చేసుకోండి, మనం అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏ టైంలో లేపిస్తాం, ఆటో వచ్చేస్తుందా అనే వరకు గంతులేస్తానే ఉంటాం, అప్పుడు లేపిస్తాం కదా మమ్మీ చెప్పి చెప్పి లెగరా 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 టైం అయిపోయింది చెప్తాను అర్థం కావట్లేదు అని మమ్మీ చెప్తా ఉంటుంది కదా. కానీ పిల్లలు ఈయన అలా లెగలేదు, స్కూల్కి వెళ్ళాలి, నేను అదేదో చూడాలి చదువుకోవాలనుకున్నాడు. అర్లీ మార్నింగ్ లేచిపోయాడు పిల్లలు, అన్ని పనులు తక్కువ పెట్టుకుంటాను, ఫ్రెష్ అయిపోయి ఇంకా డార్క్ గా ఉండగానే బయలుదేరి వెళ్ళాడు పిల్లలు. నడక నడక పరుగు నడక పరుగు మీద వెళ్తున్నాడు, ఎందుకంటే వాళ్ళు విలేజ్ దాటుకొని ఇంకొక విలేజ్ చివరికి వెళ్ళాలి కాబట్టి. వెళ్ళిపోయి చాలా ఎక్సైటింగ్ గా ఉంది, నేను వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు ఏం చెప్తారా ఏం చేస్తారా అని చూడాలనుకున్నాడు. వెళ్ళిపోయాడు పిల్లలు స్కూల్కి, వెళ్ళిపోయాడు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆ స్కూల్కి వెళ్ళాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూర్చున్నారు, వాళ్ళు ఎవరు తనకు తెలియదు కదా, అట్లా కూర్చున్నారు. తనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారా అనుకున్నాడు, కానీ పాపం ఎవరు లేరు, ఒంటరిగా అక్కడ కూర్చున్నాడు పిల్లలు. చూడండి వాళ్ళందరు కూడా స్కూల్లో ఉన్నారు కదా, వాళ్ళందరితో పాటు అక్కడే చక్కగా కూర్చొని విన్నాడు. టీచర్ పలకరిస్తాడు, హలో నువ్వు కొత్తగా వచ్చావా, సరే నీ పేరేంటి అంటే నా పేరు లూబో అన్నాడు. సరే సరే చెప్పిన మాట వినాలి, చక్కగా నేర్చుకోవాలి శ్రద్ధగా ఆయన చెప్పింది. ఓకే అయిపోయింది పిల్లలు, చక్కగా ఏబిసిడీలు నేర్చుకున్నాడు, బాగుంది. మధ్యలో లంచ్ బ్రేక్ వచ్చేసింది, అందరు పరుగు పరుగు వెళ్ళిపోయారు, భోజనం చేసేసారు. మళ్ళీ పరుగు పరుగు వచ్చేసి ఆ క్లాస్ రూమ్ లో బ్యాక్ బెంచ్ లో కూర్చొని గుంపుగా కూర్చున్నారు అందరు. ఏంటి అన్నం తినేసిన తర్వాత మళ్ళీ ఏంటి ఇక్కడికి వెళ్ళిపోయి ఇంకా ఏదో జరుగుతుంది అనుకుని అక్కడికి వెళ్ళి ఎగురు ఎగురు చూస్తా ఉంటే ఒక ఫ్రెండ్, ఏంట్రా జాగ్రత్తగా ఉండు, నువ్వు కూర్చో ఎక్కడ నీ ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళి కూర్చో అని కసురుతా ఉన్నాడు. అందులో టీచర్ గారు వచ్చాడు, ఎందుకు అలా కసురుతున్నావు అని, రా నువ్వు లోపలికి రా, నువ్వు రా నువ్వు రా నా దగ్గరకు వచ్చి కూర్చోవు అని ఆ టీచర్ గారు ఆ జేమ్స్ గారు తన ప్రక్కన కూర్చోపెట్టుకుని చెప్తా ఉన్నాడు. ఏసైని గురించిన మాటలు తనకి చెప్తా ఉన్నాడు. పిల్లలు ఎంత సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు చెప్పలేం పిల్లలు, చాలా చాలా నచ్చింది. అందులో మళ్ళీ బెల్ అయిపోయింది పిల్లలు, కొన్ని మాటలు విన్నాడు, తను మళ్ళీ వెళ్ళిపోయాడు పిల్లలు. వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ టైం అందరు కూడా చాలా హ్యాపీగా ఆ స్కూల్ పిల్లలందరూ కూడా తనతో బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. అందరు చక్కగా అందరితో కలిసి ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. అయితే వచ్చినప్పుడు చాలా ఇదిగో ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒక ఆలోచన కలిగి ఇంటికి వెళ్తా ఉన్నాడు, నేను ఎలాగైనా చదువు
నేను నేర్చుకోవాలి, నేను త్వరగా నేర్చుకోవాలంటే నేనేం చేయాలి అని అనుకుంటూ చాలా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళాడు. ఎందుకంటే చాలా దూరం వచ్చినప్పుడు పరుగు నడుకుతా వచ్చాడు, అయిపోయింది ఇప్పుడు వెళ్ళేటప్పుడు నెమ్మదిగా ఆలోచన చేస్తా ఉన్నాడు, నేనేం చేయాలి, నేను ఎలా చదువుకోవాలి, నేనేం చేయాలి, ఆ బొమ్మలని నేను చూడాలి. ఒకటే యాంగ్జైటీ ఏంటి, ముందు నేను బొమ్మలన్నీ చూడాలి, ఆ బుక్ నేను చదివాలి. ఓకే సార్, వస్తుందా పిల్లలు, మనం బుక్ చదవగలమా ఒక్కరోజు స్కూల్కి వెళ్తే? పిల్లలు చదవగలమా ఒక్కరోజు స్కూల్కి వెళ్తే? అన్ని రోజులు మనం వెళ్ళాలి కదా, ఒకే రోజు నువ్వు ఇంజనీర్ అయిపోగలవా? ఒకటి ఒకటి చదువుకుంటూ చదువుకుంటూ వెళ్తేనే కదా నువ్వు పెద్ద ఇంజనీర్ అవుతాం, ఈ బాబు కూడా అంతే కదా. కానీ ఒక్కరోజు నేను ఎలా చదవాలి, నేను ఎలా చదవాలనుకుంటా, చాలా చాలా యాతన పడిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాడు, టీచర్ చెప్పిన అసైన్మెంట్ అంతా కూడా పదే 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 రాసుకున్నాడు. పిల్లలు మమ్మీ చెప్పిన పనులు చేసేయాలి, గబగబా చేసేయాలి అని చేసేస్తున్నాడు. మళ్ళీ అర్లీ మార్నింగ్ లేచిపోయాడు, అన్ని పనులు చేశాడు, వెళ్తున్నాడు ఇట్లాగా స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు. చాలా చాలా బాగా నేర్చుకుంటున్నాడు పిల్లలు. అయితే స్కూల్లో టీచర్ గారు ఒక రోజు మళ్ళీ కొత్త బుక్ తీసుకొచ్చారు. ఆ బుక్ లో ఏముందో తెలుసా? మరి ఆ బుక్ ఓపెన్ చేయగానే ఆ ఫస్ట్ పేజ్ లోనే యాడమ్ అండ్ ఈవ్ గురించి రాయబడింది. పిల్లలు చెప్తా ఉన్నాడు, వీళ్ళిద్దరిని కూడా సర్వసృష్టికర్త అయిన దేవుడు అన్నిటినీ నోటి మాటతో చేశాడు, నిన్ను నన్ను మాత్రం తన చేతులతో నిర్మించాడు. అలాగే మొట్టమొదటిగా ఈ ఆదాముని అవ్వని ఆయన నిర్మించున్నాడు. అయితే అక్కడ మంచి చెడ్డలు తిరమించే వృక్ష ఫలం ఉంది, దాన్ని మాత్రం తినవద్దని చెప్పినప్పుడు ఒక రోజు వాళ్ళు ఏం చేశారు, ఆ పండు తీసుకొని తిన్నారు. అజ్ఞాతిక్రమమే పాపము. అయితే వాళ్ళు పాపం చేయడం వల్ల ఆ ఏదైన తోటలో నుంచి వాళ్ళు బయటికి గింటు వేయబడ్డారు పిల్లలు. అందుకే మనం పాపం చేయకూడదు, దేవుడు చెప్పిన మాటలు మనం వినాలి. దేవుని ఇల్లు అనేది ఒకటి ఉంది, ఆ ఇంటిలో చాలా సంతోషంగా ఉంటది. అక్కడ సన్ లేదు, మూన్ లేదు, సాడ్ లేదు, మరి ఏమీ లేవు, చాలా హ్యాపీగా ఉంటది. కన్నీరు లేదు, వేదన లేదు, ఏమీ లేదు, చాలా హ్యాపీగా ఉంటది. అనేసరికి వీడు అనుకుంటున్నాడు దేవుని ఇల్లు అదేంటది పిల్లలు, దేవుని ఇల్లు అంటే ఏంటి పిల్లలు, ఎవరని చెప్పండి ఒకళ్ళు దేవుని ఇల్లు అంటే ఎవరు? రూత్ జాయ్ చెప్పు. పరలోకం. ఓకే నాన్న, అయితే ఈ పరలోకంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు కదా. అక్కడ ఏమి లేవంట, దుఃఖం లేదు, మరి కన్నీరు లేదు, ఆకలి లేదు, ఇంకా ఏమి లేదు, అక్కడ సన్ లేదు, మూన్ లేదు, స్టార్స్ లేవు, ఏమి అక్కడ లేవు. ఎవరున్నారు అక్కడ? దేవుడే వెలుగై ఉన్నాడు. కాబట్టి పిల్లలు మరి ఆ వెలుగై ఉన్న దేవుని దగ్గరకు మనం వెళ్ళాలి. వెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలా, పాపం చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళే అక్కడికి వెళ్ళగలరు పిల్లలు. అయితే చెప్తా ఉన్నాడు, ఆలోచన చేస్తున్నాడు, నేను పాపం చేయకు, ఎవరు పాపం అంటే ఏంటి, ఎలాంటి పాపం అక్కడ అని చెప్పి ఆలోచన చేస్తా ఉంటా. అందులో ఆ జేమ్స్ అంకుల్ చెప్తా ఉన్నాడు, మరి దొంగతనం చేయకూడదు, హత్యలు చేయకూడదు, మరి ఇంకా అబద్ధాలు ఆడకూడదు అని ఇలా చెప్తా ఉంటే అతనికి వెంటనే ఒకటి గుర్తొచ్చింది లూబోకి. ఏంటి అని అంటే తను ఒకసారి చేసిన దొంగతనం తను గుర్తొచ్చింది పిల్లలు. ఏంటి, ఏం దొంగతనం చేశాడు అని అంటే పిల్లలు, ఒకరోజు తన అన్నయ్యకి ఎవరో ఇచ్చిన ఒక చాకు పిల్లలు కట్టి తనకి తను గిఫ్ట్ ఇస్తే తన అన్నయ్య దాచిపెట్టుకుంటే అతను ఏం చేశాడు అని అంటే లూబో తనకి ఎన్నిసార్లు ఇవ్వలేదు, ఇవ్వకపోతే అంతవరకు తను దొంగతనం చేయాలని ఆశ పెట్టలేదు. కానీ ఆ రోజు మాత్రం తనకేమనిపించింది అంటే, అన్న నాకు ఇవ్వంటే ఇవ్వట్లేదు, అన్నకేనంటే నాకు కూడా కావాలి, నేను కూడా తెచ్చుకుంటానని చెప్పేసి ఏం చేశాడంటే ఎవరికి తెలియకుండా వెళ్ళిపోయి ఆ చాకుని తను తెచ్చుకొని దాచేస్తాడు పిల్లలు. చూడండి, కనిపిస్తుందా మీకు ఆ చాకుని ఆ మంత్రం దగ్గర దాచిపెట్టుకుంటే దానికి ఎవరికి తెలియకూడదు అని తెచ్చుకొని దాచేసుకున్నాడు. ఎక్కడ దాచేస్తాడు అని అంటే ఒక చెట్టు కింద దానిని దాచిపెట్టేశాడు పిల్లలు. ఒక చెట్టు కింద దాన్ని దాచిపెట్టేశాడు. ఇంట్లో అందరూ అడిగారు, నా చాకు ఎక్కడ తెలిపింది, ఎవరై నువ్వు తీసావా ఇవి నాకు అని అడుగుతా. నేను తీయలేదని, నాకు అస్సలు తెలియదు అని అంటే ఎంత చెప్పినా కానీ నిజం చెప్పలేదు, మమ్మీ తిట్టింది, అన్నయ్య తిట్టాడు, ఇంట్లో అందని ఇంట్లో వస్తుంది, ఎవరు తీస్తారు అసలు చెప్పండి అని మమ్మీ తిడతా ఉంది, డాడీ తిడతా ఉన్నాను, నాకు తెలియదు అన్నయ్యా, నాకు ఎందుకు తెలుసు, నువ్వు చెప్పావు కదా ఎన్నిసార్లు అడిగిన, నాకు ఇవ్వలేదు కదా, నేను ఎందుకు తీస్తాను, నాకు నువ్వు ఎక్కడ పెట్టినా కూడా నాకు తెలియదు అసలు అని చాలా చాలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అబద్ధాలు ఆడేసేస్తున్నారు. అయితే ఈరోజు దేవుని ఇంటిలో అబద్ధాలు చేసేవాళ్ళు ఉండడానికి లేదు అని అనేసరికి ఈ ఇలుబో హృదయంలో చాలా వేదన వచ్చేసింది. ఏంటి ఇలా అబద్ధాలు దొంగతనాలు చేసేవాళ్ళు ఆ పరలోకంలో ఉండరా, ఆ దేవుని ఇంటిలో ఉండరా, అయ్యో అయితే మరి నేను కూడా దొంగతనం చేశాను కదా అని చెప్పేసి తను చాలా చాలా బాధపడతాడు, ఆలోచన చేస్తా ఉన్నాడు. అయితే ఆ దేవుని సంకల్ చెప్తా ఉన్నాడు, కానీ ఒకటి గొప్ప సంగతి ఏంటంటే మీరు చేసిన తప్పుని మీరు ఒప్పుకుంటే యేసయ్య నీకోసం నాకోసం సిలువలో రక్తం కార్చారు, ఆ రక్తంలో నిన్ను శుభ్రపరుస్తారు, కాబట్టి నీ పాపములు కడిగేది ఎవరు,
ఏసయ్య నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టారు అని చెప్పినప్పుడు అతను అలా వింటా ఉన్నాడు ఆ లూబో, నిజంగానా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యంగా తను వింటా ఉన్నాడు. మరి ఎవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళు ఇప్పుడే ఏసీని నమ్ముకుంటే ఏసీ నీ పాపాలు క్షమిస్తారు అని చెప్తా ఉన్నాడు. నీవు చేసిన ప్రతి విధంగా తప్పును బట్టి ఆయన గాయం నందారు అని చెప్తా ఉన్నాడు. అయితే ఆయన శిలువలో రక్తం కాచి చనిపోయారు, ఆయన్ని సమాధి చేశారు. సమాధి చేసినప్పుడు ఆయన మూడో దినాన తిరిగి లేచారు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు పిల్లలు? పరలోకంలో ఉన్నారు అని నేర్చుకున్నాం కదా. ఇలాగ అన్ని విషయాలు చెప్పేసరికి లూబోకి చాలా ఆశ్చర్యం వేసింది. అయితే నేను ఆ ఇంట్లో ఉండాలి, నేను ఆ ఇంట్లో ఉండాలి అని డిసైడ్ అయిపోయాడు. అయిపోయింది, స్కూల్ అయిపోయింది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతుంటే అడుగులు వేస్తున్నాడు ఇంటికి ఒక్కొక్క అడుగు, చిన్న చిన్నగా నడుస్తా ఉన్నాడు. ఎందుకు అంటే తనలో ఒక కలకల మొదలు పెట్టింది. నేను దేవుని ఇంట్లో ఉండాలంటే నేనేం చేయాలనుకుంటూ ఒకటి ఆలోచన కలిగి వెళ్తా ఉన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక ఏం చేయలేకపోయాడు, ఒక్కటే ఏసేని క్షమాపణ అడగాలి అని చెప్పేసి ఆ గదిలోకి వెళ్ళిపోయాడు. స్నానం చేసేసుకొని గదిలోకి వెళ్ళిపోయి మోక నుంచి ప్రార్థన చేస్తున్నాడు, నన్ను క్షమించండి ప్రభువా, మరి నేను ఈరోజు తప్పు ఒప్పుకోవాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయండి, నువ్వు ఎవరో నాకు తెలియదు, ఇప్పుడే నాకు తెలిసింది, కానీ నేను నీ ఇంట్లో నేను ఉండాలి అంతే అని అనుకొని వెళ్ళిపోయి ఆ అన్నకి ఏం చేశాడంటే చెట్టు దగ్గర దాచిపెట్టేసిన ఆ కత్తి తీసుకొని వచ్చేసి అన్నకి ఇచ్చేసాడు. పిల్లలు చాలా ఏడుస్తున్నారు చూడండి, పిల్లలు ఎంత విచారంగా చాలా ఏడుస్తూ అన్నకి ఆ కత్తిని ఇచ్చేసాడు. పిల్లలు ఇచ్చేస్తే అన్న ఒకసారి చెప్పాడు కదా నువ్వే తీసుంటావు అని, ఆ రోజు నేను అడిగితే నువ్వేం చెప్పావు, నేను తీయలేదు అన్నాను, చూసావా నువ్వే తీసావు, నాకు తెలుసు, నాకు నీ దొంగ మొహం, నువ్వు దొంగవాడివి అని చెప్పి చాలా చాలా తిప్పేశాడు. పిల్లలు చాలా ఏడుస్తున్నాడు, అన్ని భరించాడు. వచ్చాడు అంతలో అమ్మ వచ్చింది, ఏరా ఆ రోజు నీకు నేను చెప్పాను కదా నువ్వు ఎందుకు అలా చేశావు, ఎందుకు నువ్వు తీసావు ఆ వస్తువు, ఎన్నిసార్లు నన్ను ఎందుకు చెప్పలేదు అని మమ్మీ తిట్టేసింది. అయినా కానీ ఏం ఎదురు చెప్పకుండా అట్లా కామ్ గా ఏడుస్తూ ఉన్నాడు, కన్నీళ్ళు కారుతూ ఉన్నాయి. అయితే అందరు తిట్టేసి ఏం చేస్తారు, ఆ రోజు నుంచి ఎక్స్ట్రా పనులు చెప్పడం మొదలు పెట్టాడు. పిల్లలు అన్నయ్య చెప్పేస్తున్నాడు, తమ్ముడు చెప్పేస్తున్నాడు, అమ్మ చెప్పేస్తున్నా అని చెప్పేస్తుంది, చదువుకొని ఉట్లేదు, చాలా ఇబ్బంది పెట్టేస్తా ఉన్నారు. కానీ లూబోకి మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? ఏసీఎన్ని సొంత రక్షకంగా అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. తెల్లవారు మళ్ళీ స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళి వాళ్ళ టీచర్ దగ్గర కూడా చెప్పాడు, నేను తప్పు చేశాను, తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా దేవుని ఇండ్లు ఆయన ఆ పరలోక రాజ్యంలో ఉండరు అని మీరు చెప్పారు కదా మేడం, మరి అందుకే నేను వెళ్ళి ఏం చేశాను, నేను చేసిన తప్పుని ఒప్పుకున్నాను అనేసరికి ఆ టీచర్ చక్కకి కాదని తీసుకుని హక్ చేసుకుంది. ఏసీ కూడా నిన్ను హక్ చేసుకుంటారు, ఏసీ తన వడిలో నిన్ను కూర్చుంటి పెట్టుకుంటారు, నీకు తన ఇంటిలో స్థానం ఇస్తారు, నీ కొరకే ఆయన పరలోకంలో ఇల్లు కడతా ఉన్నారు తెలుసా. నువ్వు మంచి పనులు చేస్తావు కదా, ఒకరోజు అనిపోతావు కదా, అప్పుడు నువ్వు ఏసీ దగ్గర ఉంటావు, లేబో నువ్వు చాలా మంచిగా అయిపోయావు, ఈ రోజు నువ్వు రోజు ప్రార్థన చేసుకో, నేను నీకు ఒక బుక్ నేను నీకు గిఫ్ట్ గా ఇస్తాను అని చెప్పేసి అందు పిల్లలు అని ఒక బుక్ ని గిఫ్ట్ గా ఇస్తుంది. పిల్లలు చూసారా ఈ బుక్ బాగుందా మీకు చూడండి, ఏసయ్య నా కోసం ఈ లోకానికి వచ్చాడు, ఏసయ్య నా కోసం ఆయన సిలువలో చనిపోయాడు. అక్క కనిపిస్తుంది కదా, నా కోసం సిలువలో చనిపోయారు, ఏసయ్య చనిపోయి సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, మూడో దినాన తిరిగి లేచారు, ఆయన పరలోక రాజ్యంలో ఉన్నారు, ఆయన తిరిగి మన కోసం రాబోతున్నారు, మనందరినీ కూడా పరలోక రాజ్యానికి ఆయన తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు అని ఈ చక్కని బుక్ ఆ లూబోకి ఇచ్చారు. పిల్లలు ఆ లూబో ఏం చేశాడో తెలుసా, తన ఇంటిలో దాన్ని దాచిపెట్టుకున్నాడు. పిల్లలు చూసారా, పిల్లలు తన ఇల్లు బాగుందా, ఆ ఇంటిలో ఈ బుక్ ని దాచిపెట్టుకున్నాడు. పిల్లలు ఆ లూబో ఇల్లు ఇలాగే ఉండేది తెలుసా, ఈ ఇంట్లోనే లూబో ఉంటున్నాడు. ఈ రోజు తన ఇంట్లో ఎవరున్నారు, ఇప్పుడు అంతకుముందు పుస్తకాలు ఏమీ లేవు, ఇప్పుడు తన ఇంట్లోకి ఏమొచ్చింది పిల్లలు, ఒక సువార్త, ఒక బైబిల్, పరిశుద్ధ గ్రంథం వచ్చింది. తనను ఎవరిని తెలుసుకున్నాడు ఇప్పుడు, రక్షకుడైన ఏసీని గురించి తను తెలుసుకున్నాడు. పిల్లలు మరి తెలుసుకున్న మనం కూడా ఏం చేయాలి, అందరికి కూడా సువార్తను ప్రకటించాలి. మరి ఆ జేమ్స్ అంకుల్ కి ఏసీని గురించి తెలిసింది, ఈ యొక్క చదువురాని ఈ బాబు వచ్చినప్పుడు తన దగ్గర తీసుకొని కోపడకుండా ప్రేమతో దేవుని మాటలు చెప్పాడు. ఈ రోజు తన దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకున్నాడు, దేవుని యొక్క రాజ్యంలో నేను కూడా ఉండాలని తెలుసుకొని తన చేసిన తప్పును కన్నీటితో ఒప్పుకున్నాడు. పిల్లలు ఈ రోజు మీరు కూడా చాలా మంది మీరు కూడా తప్పులు చేశారు పిల్లలు, అయితే మరి ఇప్పుడు ఒప్పుకుందామా, మమ్మీ డాడీ చెప్పిన మాట వినకుండా చాలా సార్లు చేసేసుకోవడం నేను చేయలేదని చెప్పి అబద్ధాలు ఆడుతా ఉన్నారు కదా. కాబట్టి ఈ రోజు మనం దేవుని దగ్గర అడుగుదామా పిల్లలు, మోకరించండి, అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మరి ఒకటి ఒక్క వాక్యం కూడా ఒకసారి ఒక్క నిమిషం వాక్యం చదివేసి వెళ్ళిపోదాం, ఎందుకంటే మొదటే నేను వాక్యం చదవాలి నాకు టైం లేక వెళ్ళిపోయాను. ఇప్పుడు మనం వాక్యం చదువుదాం, మీరు అందరూ కూడా మీ బైబిల్ ఓపెన్ చేయండి, 616 పేజ్, 616.
పేజ్ నెంబర్ 616:55 ఇదే మనకి మెమరీ వర్స్ పిల్లలు. యెహోవా మీకు దొరుకు కాలం నందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనడి. మరి మరి మనకి దొరికాడు కదా, వెంటనే ఆయన వెతికి పట్టుకున్నాడు పిల్లలు, ఆయన వేడుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, మనం కూడా ఏసైని పట్టుకోవాలి. ఎవరికైతే ఏసైని గురించి తెలియలేదో వాళ్ళందరికీ కూడా చెప్పాలి. ఈ రోజు మెమరీ వర్స్ రాసుకోండి, యెషయా 55:6. యెహోవా మీకు దొరుకు కాలం నందు ఆయనను వెతుకుడి. వెతుకుదామా మరి ఏసైని, మనం వెతుకుదాం. ఎవరైతే ఏసీ గురించి తెలీదో వాళ్ళందరూ కూడా వెతికేలాగా వాళ్ళని మనం ప్రోత్సహిద్దాం. దేవుని గురించిన మాటలు మనం వాళ్ళకి చెప్దాం పిల్లలు. చిన్ని ప్రార్థన చేద్దాం. మీ యొక్క మెమరీ మీ హోంవర్క్ కూడా ఇదే పిల్లలు, సరేనా? మీ హోంవర్క్ కూడా ఇదే, ముగింపు ప్రార్థన మనం చేసేసుకుందాం. ఓకేనా అక్క ప్రజల అక్క? ఓకే. ఇదిగో ఈ బైబిల్ తన తన ఇంటిలో తను దాచిపెట్టుకున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేద్దాం, ఆ ఇంటిలో ఆ బుక్ ని దాచిపెట్టుకుని అందరికి కూడా సువార్తను మనం ప్రకటిద్దాం పిల్లలు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నాన్న అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఎస్యా మీ యొక్క ఘనమైన నామం యొక్క లెక్కలైన వందనములు, స్థితులు, స్తోత్రములు, స్తోత్రములు అయ్యా. మేము చక్కని వాక్యాన్ని నేర్చుకోవడానికి కృపను బట్టి నీకు వందనములు ఏసయ్యా. అంటే ఎవరో తెలియని ప్రజల మధ్యలో చక్కని సువార్త చెప్పినప్పుడు ఆ బిడ్డ అంగీకరించి తన పాప జీవితాన్ని తనలో ఉన్న తప్పులన్నీ నీ సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ప్రభా నువ్వు క్షమించి ప్రభా నీ పరలోక రాజ్యంలో ఆ బిడ్డకు నువ్వు స్థానం ఇచ్చావు, నీ ఒడిలో కూర్చుని పెట్టుకున్నావు, నువ్వు హత్తుకున్నావు, నువ్వు ముద్దు పెట్టుకున్నావయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రం. ఇలాంటి వారితో పరలోక రాజ్యం అని చెప్పిన తండ్రి నీకు స్తోత్రంలో. ఈ దినము ఆ బిడ్డకు నువ్వు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనం. ఇంకా అనేక మంది నేను తెలియని పిల్లలు ఉన్నారు ప్రభా, వారందరికీ కూడా మీరు సహాయం చేయడుతున్నాం ప్రభా. ఈ దినం చేరొచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రతి ఒక్కరు కూడా అనేకమైన సమస్యలతో ఉన్నారు ప్రభా, కొంతమంది కరోనా వైరస్ తో ఉన్నారు, కొంతమంది తన బలహీనత ఉన్నారు, వారందరినీ నువ్వు బాగా చేయమడుతున్నారు. రేపటి దాన్ని సంతోషంతో కలుసుకొని స్థుతించి ఆరాధించడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. The kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive others' trespasses. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. పరలోకమందు మా తండ్రి, నీ నామం ప్రసిద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూమి నెరవేరును గాక. మన దిన ఆహారం మీరు మాకు దయచే, మరలా అపరాధములు చేసిన వారిని మేము క్షమించే ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తగ్గ కీలను తప్పించి రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకి, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు సదాకాలంతో వెండి వర్ధిల్లా చేయను గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ అది బైబిల్ అక్క? అవునా, అవునమ్మా. ప్రైజ్ ది లార్డ్.